వెనకాల కూర్చున్న మిత్రులు దయచేసి మీ సెల్ ఫోన్లు కొద్దిసేపు సైలెంట్ మోడ్ లో పెట్టండి ఒక అర్ధ గంట సేపట్లో మనం ప్రెజెంటేషన్ పూర్తి చేసుకుందాం తర్వాత పత్రికా మిత్రులు ఉన్నారు వారు ఏమన్నా ప్రశ్నలు అడిగితే దాని గురి సమాధానాలు చెప్పాలి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్ దయచేసి కొద్దిసేపు ఫోన్లు సైలెంట్ మోడ్ లో పెట్టండి రాఘవ కొద్ది ఎనకి అటు ఎనకి మా ప్లీజ్ థాంక్యూ నిన్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ రోజు నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 2-2.5 గంటల పాటు తాను ఏదో విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నా అనుకొని తన సంపూర్ణమైన అజ్ఞానాన్ని నిన్న బయటపెట్టుకున్నారు సంపూర్ణంగా తనకున్న అవగాహనలు ఏమిని తాను చేయని సర్వేలు చేసినట్టుగా చెప్పే అబద్ధాలని అసత్యాలని అర్ధ సత్యాలని అర్ధం పర్ధం లేని అసంబద్ధమైన వాదనల్ని ఒకసారి తన 2 గంటల ప్రెజెంటేషన్ తో సంపూర్ణంగా రాష్ట్ర ప్రజల ముందు బయటపెట్టుకొని తన పరువు తానే తీసుకున్నారు ఉదాహరణకి ఆయన చెప్పిన కొన్ని అబద్ధాలు చేయని సర్వేను చేసినట్టు చెప్తారు ఇంతవరకు అసలు సర్వే అనేది ఎక్కడా జరగలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ క్యాచ్మెంట్ ఏరియాలో ఎలాంటి సర్వే కూడా జరగలేదు కావాలంటే పత్రికా మిత్రులు నేను అడిగేది మీరు ఏ మూసీ పరివాహక ప్రాంతం అయితే నగరంలో ఉందో ఏ కాలనీకి వెళ్ళినా ఏ బస్తీకి పోయినా అక్కడి ప్రజలు మీకే స్పష్టంగా చెప్తారు మా ఇంటికి ఎవరు రాలేదు ఏ సర్వే జరగలేదు మమ్మల్ని ఏ ప్రశ్న అడగలేదు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అనే మాట స్పష్టంగా తెలుస్తుంది రెండోది ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధం జేసీబీలతో ఇళ్ళు కూలగొడతా ఉన్నారు కూలీలను పెట్టించి మరీ ఇళ్ళు కూలగొడతా ఉన్నారు అందులో మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఒక వీడియో ఒక కూలీ చెప్తా ఉన్నాడు మీకు తర్వాత నేను చూపెడతాను అన్న పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి అయితే మేము కూడా వచ్చేటోళ్ళం కాదు చెప్పకుండా తీసుకొచ్చారు అడ్డం మీద ఉంటే ఏదో కూలగొట్టడానికి అని తీసుకొచ్చి ఇక్కడ పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టిస్తున్నారు నేను కూడా పేదవాడిని నాకు కూడా కుటుంబం ఉంది వాళ్ళని రోడ్డు మీద పడేస్తుంటే నాకు మాత్రం ఇష్టం ఉంటుందా అని చెప్పి ఒక పేద కార్మికుడు చెప్పిన వీడియోను కూడా నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా 2 గంటల పాటు ప్రాజెక్టు లక్ష్యాల నుంచి మొదలు పెడితే 1.5 కోట్ల ప్రాజెక్టు అంచనా వేయని దాకా అన్ని అబద్ధాలు అర్ధసత్యాలతో మభ్యపెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినాడు ఆయన పాపం బయటపడటంతో ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు మూసీ లూటిఫికేషన్ అనే మాట ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ముఖ్యమంత్రి గారికి ముచ్చెమటలు పడతా ఉన్నాయి ఇక తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంటే ఏం చేయాలో తెలవక ఏం చెప్పాలో తెలవక ఒక గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు వారికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ 1.5 కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో ఈ 1.5 కోట్ల లూట్ ఏదైతే మీరు ప్లాన్ చేస్తున్నారో దీన్ని అడుగడుగునా తెలంగాణ సమాజం గమనిస్తోంది తెలంగాణ సమాజం అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటోంది తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది మీరు 6 గ్యారెంటీలను అటకెక్కించినారు 420 హామీలతో ప్రజల గొంతు కోశారు అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసినారనే విషయం అర్థమైంది ముఖ్యమంత్రి గారి మూసీ ప్రేమ అంతా కూడా ఢిల్లీకి పంపే మూటల కోసమే అనే మాట చాలా స్పష్టంగా అర్థమైంది మీకు ఒక చిన్న విషయం నేను ఇక్కడ చెప్పాలి నిన్న కూడా చెప్పాను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మూసీ మీద ఎట్లా ఉంది అంటే సరిగ్గా నరేంద్ర మోడీ గారు పెద్ద నోట్ల రద్దప్పుడు డిమోనటైజేషన్ అప్పుడు ఎట్లా అయితే రోజుకొక్క మాట మారుస్తూ పోయారు ఈ ముఖ్యమంత్రి కూడా అదే పద్ధతిలో బడే బాయ్ డిమోనటైజేషన్ మీద చెప్పినట్టు చోటే బాయ్ మూసీ మీద కూడా రోజుకొక్క మాట రోజుకొక్క వ్యవహారం చేస్తూ ఉన్నారు ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు డిమోనటైజేషన్ అప్పుడు మొదటి రోజు అన్న మాట నల్లధనాన్ని బయటికి తేవడానికే డిమోనటైజేషన్ అని మొదటి రోజు కానీ వారం రోజుల తర్వాత నల్లధనం ఒకటే కాదు దేశం మొత్తంలో చలామణి అవుతున్న ఫేక్ కరెన్సీని బయటపెట్టడానికి అని వారం రోజుల తర్వాత కొత్త వాదన మరొక వారం రోజుల తర్వాత ఒక ఫేక్ కరెన్సీయే కాదు దేశం మొత్తం ప్రబలుతున్న తీవ్రవాదం టెర్రరిజాన్ని అరికట్టడానికి అని మూడవ వాదన నాలుగవ వాదన కాదు కాదు తీవ్రవాదమే కాదు నక్సలిజాన్ని అడ్డుకోవడానికి కూడా డిమోనటైజేషన్ పనికి వస్తుందని నాలుగో వాదన చివరికి ఎక్కడ తీసుకుపోయినారంటే ఫైనల్గా ఇదంతా కాదు అసలు భారతదేశాన్ని
డిజిటలైజేషన్ వైపు నడపడానికే డిమోనటైజేషన్ అంటే రోజొక్క మాట పూటకో మాట ఎందుకంటే అసంబద్ధమైన ఆలోచనతో తీసుకున్న ఏ నిర్ణయమైనా అనాలోచితంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా దాని పరివసనాలు దారుణంగా ఉంటాయని చెప్పడానికే పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను అదే పద్ధతిలో ఈ రోజు మరి రోజొక్క మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతా ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక రోజేమో మొట్టమొదట మొదటి పెట్టింది ఆయన మూసీ సుందరీకరణ అనే మాట మొట్టమొదలు వాడిందే రేవంత్ రెడ్డి గోపనపల్లిలో లక్షన్నర కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాం అని చెప్పిన వ్యక్తే రేవంత్ రెడ్డి కానీ ఇవాల ఆయన ఒక అపరిచితుడిలాగా మారిపోయాడు నిన్న అంటున్నాడు ఆయన ప్రెస్ మీట్ లో అసలు సుందరీకరణ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది సుందరీకరణ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది చూపెడతాను ఆ వీడియో కూడా మీకు చూపెడతాను రేవంత్ రెడ్డి గారి నోరులోంచి జాలు వారిన ఆనిముత్యాలు కూడా మీకే చూపెడతాను లక్షన్నర కోట్లు ఎవరన్నారు అంటాడు లక్షన్నర కోట్లు అనేదే ఈయన కాబట్టి అవన్నీ కూడా మీకు చూపెడతాను రేవంత్ రెడ్డి గారు కూడా రోజొక్క మాట మాట్లాడుతున్నారు మూసీ విషయంలో ఒక రోజు అంటారు సుందరీకరణ మరొక రోజు అంటారు ప్రక్షాళన మరొక రోజు అంటారు పునరుజ్జీవం రీజువనేషన్ ఒకరోజు క్లీనప్ అంటారు ఒకరోజు బ్యూటిఫికేషన్ అంటారు ఒకరోజేమో రీజువనేషన్ అంటారు ఇంకొక రోజేమో నల్లగొండకు మంచినీళ్ళు ఇస్తుంటే మీకు మనసు నవడతలేదా అని చెప్పి నల్లగొండ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం నల్లగొండ రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే మీకు మొత్తం వివరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు అసలు మా బీఆర్ఎస్ పార్టీ యొక్క విధానం ఏంటిది మూసీ మీద అని చెప్పడానికే ఈరోజు ఈ ప్రజెంటేషన్ మేము మీ అందరి ముందు పెడతా ఉన్నాం ప్రజలకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది మూసీ ఈరోజు మన హైకోర్టు ముందున్న పరిస్థితి మరి గతంలో కొన్ని చిన్న చిన్న ఎఫర్ట్స్ మేము పెట్టడం వల్ల కొన్ని చేసిన కార్యక్రమాలు కూడా కింద ఉన్నాయి నేను వివరంగా చెప్తాను అసలు మూసీ స్టోరీ ఏంటి అని ఆలోచిస్తే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ పోతలేదు నెక్స్ట్ స్లైడ్ ఓకే ముందుగా యా ముందుగా ఈ మూడు భాగాలుగా ఈరోజు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మొదట మూసీకి సంబంధించిన కొంత చరిత్ర గతంలో ఏం జరిగింది ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి ఏంటి తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశాం ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటున్నది మూడు భాగాలుగా దీన్ని మనం విభజించుకుందాం ఒకసారి మూసీ చరిత్రలో చూస్తే మూసీ నది అనేది మనందరికీ తెలుసు కృష్ణానదికి ఉపనది ఇట్స్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ మీకు పైన అనంతగిరి కొండల్లో మూసీ నది ముచ్చుకుందా అనే ప్రాంతంలో దాదాపు పశ్చిమ హైదరాబాద్కు పైన 90 కిలోమీటర్లు ఎగువన అక్కడ అనంతగిరి గుట్టల్లో ఉద్భవించే మూసీ తర్వాత దాదాపు 267 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ నగరం గుండా ప్రయాణం చేసి కింద వాడపల్లి దగ్గర నల్గొండ జిల్లాలో కృష్ణానదిలో కలుస్తుంది తర్వాత కృష్ణానది పోయి కింద సముద్రంలో కలుస్తుంది మీ అందరికీ తెలుసు 1591లో ఆనాడు కులీ కుతుబ్ షా గారు హైదరాబాద్ నదిని మన హైదరాబాద్ నగరాన్ని మూసీ తీరాన నిర్మించిన విషయం మీ అందరికీ గుర్తు తెలుసు జనరల్గా నాగరికత ఎక్కడైనా కూడా మనుషులు ఆవాసాలు ఏర్పాటు చేసుకునేది కానీ పట్టణాలు వచ్చేది కానీ గ్రామాలు వచ్చేది కానీ నదుల వెంబడ చెరువుల వెంబడ సరస్సుల వెంబడ వాటి వెంబడే జనరల్గా ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తాయి అదే పద్ధతుల్లో మూసీ తీరాన 1591వ సంవత్సరంలో మన హైదరాబాద్ కూడా కులీ కుతుబ్ షా అక్కడే పునాదిరావి వేయడం జరిగింది మూసీ నది పైన అనంతగిరి గుట్టల నుంచి మొదలైనప్పుడు రెండు నదులుగా ప్రారంభమవుతుంది మూసా మరియు ఈసా అది కిందికి వచ్చి మన బాపుఘాట్ తర్వాత హైదరాబాద్లోకి ఎంటర్ అయిన తర్వాత హైదరాబాద్ పరిసరాల్లోకి ఎంటర్ అయిన తర్వాత రెండు కలిసి మూసీ నదిగా మనకు ఏర్పడతా ఉంది మూసీ నదిని గతంలో ముచ్చుకుందా అని కూడా ఎందుకంటే అక్కడే ఆవిర్భవిస్తుంది కాబట్టి ముచ్చుకుందా అని కూడా పిలిచేది అన్నిటికన్నా మూసీ విషయంలో గతంలో ఒక ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంది ఏదైనా ఒక పెద్ద పని చేసింది అంటే ఆనాడు 1908వ సంవత్సరంలో మూసీలో ఒక భయంకరమైన వరద వచ్చింది ఆనాడు దాదాపు పెద్ద ఎత్తున కుంభవృష్టి లాంటి వర్షం పడడం పైనుంచి నీరు కూడా ఉధృతంగా రావడం వల్ల హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద ఉప్పెన అతిపెద్ద వరద 15,000 మంది
మరణించి 1908 లో ఆనాడు ఒక పెద్ద వరద వచ్చి ఆనాడు ఇబ్బంది పడ్డారు. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆనాడు మరి మూసీ వల్ల వచ్చే వరదల నుంచి హైదరాబాద్ ని ఎట్లా కాపాడాలి, మూసీ నుంచి హైదరాబాద్ కి ఎట్లా ప్రయోజనం రావాలి అనే ఉద్దేశంతో ఆయన ఆనాటి ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారిని ప్రత్యేకంగా పిలిచారు. పిలిచి విశ్వేశ్వరయ్య గారికి ఒక టాస్క్ అప్పచెప్పారు. మరి ఈ మూసీ వరదల నుంచి హైదరాబాద్ ని ఎట్లా కాపాడాలి, ఏం చేయాలి అంటే, విశ్వేశ్వరయ్య గారు ఆనాటి డిజైన్ చేసింది రెండు రిజర్వాయర్, ఒకటి ఈ రోజున ఉస్మాన్ సాగర్, రెండు దాని పక్కనే ఉన్న హిమాయత్ సాగర్. ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట, అది 1920లో పూర్తయింది. దాని పక్కనే ఉండే హిమాయత్ సాగర్ ఇంకొక 7 ఏళ్ల తర్వాత 1927లో ఆనాడు పూర్తయింది. ఈ రెండిటి యొక్క కంబైన్డ్ కెపాసిటీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ రెండు రిజర్వాయర్ల ఏర్పాటు వెనకాల రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, మంచినీటిని నిల్వ ఉంచి హైదరాబాద్ ప్రజలకి మంచినీటి అవసరాలు అందించడం. రెండవది, ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చేయడానికి అనుకూలంగా వాటికి గేట్లు పెట్టి పెద్ద ఎత్తున వరద వచ్చినా హైదరాబాద్లో ఆవాసాలు మునగకుండా, హైదరాబాద్లో ప్రాణ నష్టం కలగకుండా, ఆస్తి నష్టం కలగకుండా, రెండు క్రిటికల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా హైదరాబాద్కి రక్షణ కవచంలాగా ఉండాలన్న ఉద్దేశంతో ఆనాడు మోక్షకుండం విశ్వేశ్వరయ్య గారు ప్లాన్ చేసిన రెండు చెరువులు, రెండు మేజర్ రిజర్వాయర్సు ఆనాడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. ఆ తర్వాత దాదాపు 90-95 ఏళ్ల పాటు మూసీలో ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా గొప్పగా పనిచేసింది అయితే ఏది కూడా లేదు. అయితే ఇక్కడ నెక్స్ట్ కామనే కదా, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ముఖ్యంగా ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హైదరాబాద్ నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ 1 TMC, సో దానికి దాదాపు 7.7 రెట్లు మనకు ఎక్కువ కెపాసిటీతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా యాక్ట్ చేయాలి, హైదరాబాద్ ఫ్లడింగ్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఆనాడు కట్టుకున్నది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. 1920లో 1927లో ఆ తర్వాత మూసీకి ఒక ప్రత్యేకత ఉంది. మూసీ ఈరోజు ఎట్లా ఉంటుందంటే, మనకు మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్కి ప్రవహిస్తుంది కిందికి, సో పశ్చిమం నుంచి తూర్పు వైపు ప్రవహిస్తుంది. మనకి మూసీ ఎంత ఫాస్ట్గా జారుతుంది, జాలువారుతుంది కిందికి అంటే, వెస్ట్లో ఉన్న మంచిరేవుల దగ్గర తీసుకుంటే, ఎందుకంటే అక్కడే ఓఆర్ఆర్ ఉంది, ఓఆర్ఆర్ వెస్ట్ అంటాం దాన్ని, ఆ పాయింట్ నుంచి ఈస్ట్లో ఉండే ఓఆర్ఆర్ దాకా తీసుకుంటే, తూర్పున ఉన్న ఓఆర్ఆర్ దాకా తీసుకుంటే సరిగ్గా 57.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 57.5 కిలోమీటర్లలోనే మూసీ దాదాపు 84 మీటర్లు కిందికి ఫాస్ట్గా డ్రాప్ ఉంటుంది. అంటే దాదాపు కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ మూసీ నదిలో మీకు ఉంటుంది. దీనివల్ల ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరంగా చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఎక్కడ వర్షపు చుక్క నీరు కురిసినా పైన వెంటనే కిందికి కృష్ణానదిలోకి పోయేదానికి, తద్వారా కిందికి సముద్రం పోయేదానికి, వేగంగా కిందికి జాలు వారుకుంటూ పోయేదానికి ఒక న్యాచురల్ కాంటూరు, న్యాచురల్ టోపోగ్రఫీ అనేది మనకు ప్రకృతి భగవంతుడు ప్రసాదించిన ఒక వరం. రెండవది, గతంలో ఉన్న MCH కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కానీ, లేదా తర్వాత 2007-08లో ఏర్పడ్డ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో ఏర్పడ్డ GHMC కానీ, ఈ పరిధి తీసుకుంటే కూడా, GHMC పరిధి తీసుకుంటే కూడా 90% రెయిన్ వాటర్ కానీ, 90% సివరేజ్ కానీ, మురికి నీరు కానీ 90%కి పైగా బై గ్రావిటీ మీకు మూసీలోకే వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో GHMC పరిధిలో దాదాపు 54 నాలాలు, ప్రధాన నాలాలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న నాలాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపుగా 90%కి పైగా ఈరోజు కిందికి వస్తూ ఉంటాయి. కిందికి అంతా కూడా మొత్తం సివరేజ్ వాటర్ కానీ, కొన్ని చోట్ల నుంచి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కూడా మనకున్నాయి, నాచారంలో ఉన్నాయి, తర్వాత మీకు ఇటు మనకు ఇటు జీడిమెట్లలో కానీ, బాలానగర్లో కానీ, హైదరాబాద్ చుట్టూ మల్లాపూర్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. అక్కడ నుంచి కొన్ని ఎఫ్లూయెంట్స్ వస్తుంటాయి, అదే మాదిరిగా మనకి మన సివరేజ్ వాటర్ కూడా హైదరాబాద్ మొత్తంలోంచి 90%కి పైగా మనకి మూసీ నదిలోకే ఇవాళ వస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మూసీలో ఒక్క చుక్క నీరు కూడా మీరు కనుక వదిలిపెడితే నిలవదు. పైన మీరు ఒకవేళ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తినా, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తినా, నీళ్లు జరజర జారుకుంటూ వెళ్ళిపోతాయి తప్ప ఎక్కడా కూడా నీళ్లు ఆగే పరిస్థితి మాత్రం ఉండదు. అందుకే వరద నివారిణిగా ఆనాడు పైన రిజర్వాయర్లు కట్టి కిందికి నీళ్లు వేగంగా పోయేదానికి ఉన్న న్యాచురల్ కాంటూర్ని వాడుకుంటూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ రోజు డిజైన్ చేసిన విధానం ఏంటి అంటే,
ఆ రెండు రిజర్వాయర్లు ఉంటే చాలు, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఆస్తిని నష్టం కానీ ప్రాణ నష్టం కానీ లేకుండా, మూసీ వల్ల ఎలాంటి ఉపద్రవం లేకుండా బ్యాలెన్సింగ్, ఎందుకంటే పైన వర్షం పడుతున్నప్పుడు పైన రెండు రిజర్వాయర్లు నిండుతున్నప్పుడు మనకు ముందే తెలుస్తుంది కాబట్టి, రెండు మూడు రోజుల ముందే మనకు ఐడియా ఉంటుంది కాబట్టి, గవర్నమెంట్లకి అవసరమైతే కింద ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోవచ్చు. 1908లో జరిగిన 15,000 మంది మరణం ఏదైతే ఉందో అట్లాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో ఆనాడే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఆనాడే కట్టించారు. ఇక్కడ మీరు ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇది 2015 మీరు చూడొచ్చు, అక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ఇది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, గత పాలకులు చేసిన పాపం మూసీని మురికి కూపంగా మార్చింది గత పాలకులు అన్నారు. ఇది 2015 రిపోర్టు, మా రిపోర్టు కాదు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టు. దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే, పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇన్ ఇండియా, కాలుష్యం బారిన పడి కాలుష్య కారకంగా మారిపోయిన నదులు ఏంటి భారతదేశంలో అని రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్లో అగ్రభాగానం ఉన్నది పైన ఆంధ్రప్రదేశ్లో మూసీ. ఇది 2015. మరి 2015 అయితే అప్పుడు బీఆర్ఎస్ అప్పుడే వచ్చింది, 2014 జూన్లో మేము అధికారం చేపట్టాం. మేము వచ్చిన ఒక సంవత్సరంలోనే మూసీని మురికి కూపంగా మేమైతే మార్చలేదు. మార్చింది ఎవరయ్యా అంటే, రేవంత్ రెడ్డి గారు ఈరోజున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా కలిసి మూసీని మురికి కూపం చేసిన, మూసీని గబ్బుగబ్బు చేసిన వాళ్ళు చేసినని చెప్పి, ఇక 2015లోనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్టే. ఇక దానిలో బీఓడి లెవెల్స్ కూడా ఉన్నాయి, నాగోల్ దగ్గర ఉన్న బీఓడి లెవెల్సు, ఇంకా ఏ రకంగా పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇండియాలో ఉన్నాయి, అందులో మూసీ ఎట్లా ఉందో అగ్రభాగాన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో నేను ఏకీభవిస్తా ఉన్నా, మూసీని మురికి కూపంగా మార్చింది ఖచ్చితంగా గత పాలకులే, అది కాంగ్రెస్, ఆ పుణ్యమంతా సింహభాగం కొద్ది భాగం తెలుగుదేశానికి కూడా దక్కుతుందనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పాను, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1908 ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఆయన డిజైన్ చేసిన ఆ రెండు రిజర్వాయర్లు, కొన్ని పార్కులు కూడా ఆయన డిజైన్ చేసినారు. అవి తప్ప మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చేదాకా ఏ ప్రభుత్వం కూడా పెద్ద ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 మేము మొట్టమొదటి తెప్పించుకున్నది ఆ సెంట్రల్ పొల్యూషన్ బోర్డు రిపోర్ట్ తెప్పించుకొని చూసినాం. ఏమైంది మూసీకి అంటే, అందులో మురికి కూపంగా మారింది. బీఓడి, సిఓడి, జనరల్గా ఈ రెండింటిని వాడతారు. బీఓడి అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, సిఓడి అంటే ఐ థింక్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ రెండిట్లో కూడా మూసీ డెఫినెట్గా కొంత ప్రమాదభరితమైన స్థాయిలో ఉంది అని చెప్పి పొల్యూషన్ బోర్డే చెప్తాం. ఆనాడు కేసీఆర్ గారు మరి మొదలు 2 సంవత్సరాల పాటు వారే 2016 దాకా మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత ఆనాడు జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నేను మున్సిపల్ మంత్రిగా బాధ్యత తీసుకున్నాను. కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో నేషన్ అండ్ బ్యూటిఫికేషన్ అంటే, అక్కడ ఉండే పరిస్థితి, అక్కడ ఉండే బయోడైవర్సిటీ కానీ ఇంకోటి కానీ, అదే దాని చుట్టూ ఉండే ఈకో కానీ, దాన్ని మళ్ళొక్కసారి పునరుజ్జీవం చేసే విధంగా, అదేవిధంగా సుందరీకరించే విధంగా ప్రయత్నం చేయాలనేది ఒక సంకల్పంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత కంటిన్యూస్ వాటర్ టు మేక్ మూసీ ఎ పెరినియల్ రివర్. ఏం జరిగింది అంటే, ఇవాళ మూసీ పుడుతున్నది అనంతగిరి గుట్టల్లో, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మూసీకి పురిట్లోనే ఊరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దామగుండంలో ఇవాళ నేవల్ రేడార్ స్టేషన్ పెట్టి ఎక్కడైతే మూసీ పుడుతుందో వికారాబాద్ అడవుల్లో, అక్కడే దానికి ఊరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి నీళ్ళు రావడం, మరి అక్కడ నాలాలు ఎంక్రోచ్మెంట్లు కావడం, బుల్కాపూర్ నాలా కావచ్చు, ఫిరంగి నాలా కావచ్చు, పైన ఉండే చెరువులు కావచ్చు, కొన్ని ఎంక్రోచ్మెంట్లు కావడం వల్ల కిందికి నీళ్లు రావడం లేదు అనే ఉద్దేశంతో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కలపాలనే ప్రయత్నం కూడా మేము చేసాము. అది కూడా వివరంగా మీకు చెప్తాను. ఆ తర్వాత ఎస్టీపీలు పెట్టి మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తి చేసి కిందికి నల్లగొండకి క్లీన్ వాటర్ అందించాలి, శుద్ధమైన నీరు అందించాలి. అదే మాదిరిగా హైదరాబాద్లో ఫ్లడ్ ప్రివెన్షన్ జరగాలి, వరదలు రాకూడదు. ఖచ్చితంగా ఇటు ఎస్ఎన్డీపీతో పాటు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో పాటు, మూసీలో కూడా వరద నీటి వల్ల ఏనాటి ఇబ్బంది రాకుండా మళ్ళీ భవిష్యత్తులో కూడా హైదరాబాద్కి వరద ముప్పు తప్పాలని చెప్పి రెండు వైపులా కరకట్టల నిర్మాణం చేయాలని చెప్పి కూడా ప్రతిపాదించాం. అదే మాదిరిగా అర్బన్ మొబిలిటీ అండ్ కనెక్టివిటీకి కూడా మూసీని ఒక సాధనంగా వాడుకోవాలి. అంటే ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్ ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేసి, అది రెండు వైపులా ఎక్కడ కుదిరితే అక్కడ రెండు వైపులా మనకి అప్ అండ్ డౌన్ ర్యాంప్స్ పెట్టి, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ నుంచి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ దాకా ఒక 10,000 కోట్ల రూపాయలతో ఎక్స్ప్రెస్ వే కట్టి మనకు మొత్తం తిరిగిపోయే అవసరం లేకుండా. ఉదాహరణకి ఇమ్లీబన్లో ఒక బస్సు బయలుదేరింది అనుకోండి, మహబూబ్ నగర్ పోయే బస్సో లేకపోతే అలంపూర్ పోయే బస్సో ఇమ్లీబన్లో బయలుదేరితే మొత్తం
ఓల్డ్ సిటీ గుండా పోయే అవసరం లేకుండా ఇమ్లీబన్ నుంచి నేరుగా ఆ ఎక్స్ప్రెస్ వే ఎక్కేస్తే ఓఆర్ఆర్ నుంచి స్ట్రైట్గా బయటికి పోతే అప్పుడు అర్బన్ మొబిలిటీలో కూడా డీకంజెషన్ అవుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, సిటీ ట్రాఫిక్ తగ్గుతుంది, నేరుగా బయటికి వెళ్ళిపోవచ్చు, కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన కూడా చేశాం. దాంతోపాటు చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైన మాట, మానవీయ కోణంలో ఇదంతా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పేదవాళ్ళని తీసుకెళ్లి రోడ్డున పడేయడం, లక్షలాది మంది నిరాశ్రయం చేయడం ఇది కాదు, ఒక మానవీయ కోణంలో పద్ధతిగా మనం వారిని ఇబ్బంది పెట్టకుండా చేయాలనే ఆలోచన కూడా చేశాం. మొత్తం కలిపినట్టయితే ఆనాడు మేము ప్రతిపాదించిన బడ్జెట్ ఎంత అంటే ఈ ప్రాజెక్ట్కి కేవలం 16,634 కోట్లు. దిస్ ఇస్ ద కీ పాయింట్. 57.5 కిలోమీటర్లలో 10,000 కోట్లతో ఎక్స్ప్రెస్వే కట్టి 3,866 కోట్లతో ఒక ఎస్టీపీలు పూర్తి చేసి తర్వాత మిగిలిన డబ్బులతో ఈ బ్యూటిఫికేషన్, ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇది ఆనాటి ప్రతిపాదన. మరి తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేస్తోంది, ఎందుకు చేస్తోంది, ఎందుకు 16,634 ఇవాళ 150 అయింది, అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను. 2017లో మనం ఈ ప్రాజెక్ట్ ఈ 6 ఉద్దేశాలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత దానికి మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా కూడా వ్యవహారం చేశారు. ఇందాక నేను చెప్పినట్టు ఆ కార్పొరేషన్ యొక్క బాధ్యత ఏంటి అంటే ఎకలాజికల్ ఇంప్రూవ్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మూసీ మీద ఒక 15 బ్రిడ్జిలు కూడా మేము మంజూరు చేసాం, దాని గురించి కూడా చెప్తాం. అదే మాదిరిగా పొల్యూషన్ నియంత్రణ, దాంతోపాటు అర్బన్ మొబిలిటీ ఇవన్నీ కూడా చేస్తూ మరి ఇటు మంచిరేవుల నుంచి అటు కింద ప్రతాప సింగారం దాకా, పశ్చిమ ఓఆర్ఆర్ నుంచి కింద తూర్పు ఓఆర్ఆర్ దాకా బ్రహ్మాండంగా రిస్టోర్ చేయాలి అనే ఒక ప్రయత్నం మేము ఆల్రెడీ మొదలుపెట్టాము. దానిలో భాగంగానే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఒక 5 కిలోమీటర్ల స్ట్రెచ్, ఈరోజు సుందరీకరణ గురించి మాట్లాడుతున్నది ప్రభుత్వం, వారికి నేను చెప్తా ఉన్నాను. ముందుగా మీరు గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన దాన్ని ఒకసారి వెళ్ళి చూసిరండి. నాగోల్ ప్రాంతంలో, ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో 5 కిలోమీటర్ల పరిధిలో వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్లు, ల్యాండ్స్కేప్డ్ పార్కులు ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేశాం. మీకు తర్వాత నేను పిక్చర్స్ కూడా నేను చూపెడతాను. అదే మాదిరిగా ఏ కాళేశ్వరాన్ని అయితే తెల్లారులేస్తే దుమ్మెస్తి పోస్తారో, ఏ కాళేశ్వరాన్ని అయితే కాంగ్రెస్ వాళ్ళు తెల్లారులేస్తే దాని మీద పెడబొబ్బలు పెడుతూ ఏడుపులు ఏడుస్తూ తెల్లారులేస్తే కాళేశ్వరంలో 100 కోట్ల అవినీతి అంటూ గావుకేకలు పెడతారో, ఇవాళ ఏ కాళేశ్వరం అయితే మళ్ళీ మీరు కూడా మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తేవాలనుకుంటున్నారో అదే కాళేశ్వరం నీళ్ళని గండిపేటకు జోడించే క్రమంలో 1,100 కోట్ల రూపాయలతో మేము అలొకేషన్ కూడా చేశాము. May 18, 2023 క్యాబినెట్లో మేము తీర్మానం కూడా పాస్ చేశాం, కేబినెట్ కూడా తీర్మానించింది 1,100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ సాగర్ ఏదైతే కాళేశ్వరంలో అంతర్భాగంగా ఉన్న రిజర్వాయర్ ఉందో కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి మనం గండిపేటలో కలపాలనే ఒక ఆలోచన చేసి 18 మే 2023 అంటే మా ప్రభుత్వం దిగిపోయే 6-7 నెలల ముందు ఆ నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ఆమోదించింది కేసీఆర్ ప్రభుత్వం. అంటే మేము ఒక 5 పనులు చేసాం. 1, ఎస్టీపీలు 100% ఎస్టీపీలు, దాని గురించి కూడా నేను చెప్తాను. భారతదేశంలో కాదు, మొత్తం సౌత్ ఏషియాలో, ఇది మేము చేసిన కొంత ల్యాండ్స్కేపింగ్, ఇది మీరు చూసినట్టయితే అక్కడ ఉప్పల్లో మనం కట్టిన శిల్పారామం, ఉప్పల్ బగాయత్లోనే శిల్పారామం కట్టాము. దాని చుట్టూతా ల్యాండ్స్కేపింగ్ కానీ, మూసీ తీరంలో చేసిన బ్యూటిఫికేషను, కట్టిన ఓపెన్ ఎయిర్ జిమ్సు, వాక్వేసు, ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇది 5 కిలోమీటర్లు మేము చేశాము, 57.5 కిలోమీటర్లలో 5 కిలోమీటర్లు చేశాము. కానీ ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టలేదు, ఒక్కరిని కూడా మెడలు బట్టి బయటికి తోసి ఇబ్బంది పెట్టలేదు. తర్వాత ఇప్పుడే నేను చెప్పాను మీకు, హైదరాబాద్ యొక్క రోజు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే మురికి నీరు ఎంత అంటే 2,000 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యేది 2,000 MLD. మా ప్రభుత్వం వచ్చినాడు 2014లో హైదరాబాద్లో సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ కేవలం 700 MLD. అందుకే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, మొత్తం కలిపి 730 సబ్జెక్టు కరెక్షన్, ఒక నిర్ణయం తీసుకొని జిహెచ్ఎంసీ పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయాలి. ముందు మూసీని బాగు చేయాలి అంటే ప్రణాళికబద్ధంగా స్టెప్ వైజ్ పోవాలి. ముందు చేయాల్సిన పని చేయాలి, తర్వాత ఇల్లు కొలగొట్టాలి, తర్వాత ఇంకో పని చేయాలి, తర్వాత ఆ పని చేయాలి. అందుకే ముందు హైదరాబాద్లోని 54 నాలాలలో, అది కుక్కట్పల్లి నాలా కావచ్చు, బుల్కాపూర్ నాలా కావచ్చు, మురికి నాలా కావచ్చు, ఇంకో నాలా కావచ్చు, వాటిపైన ఒక 31 ఎస్టీపీలు కట్టాలి. దానికి దాదాపుగా 3,866 కోట్లు మంజూరు చేశాము. ఈరోజు నేను చాలా సగర్వంగా సంతోషంగా మీతో చెప్తా ఉన్నాను.
మొన్ననే మేము కుకట్పల్లిలో చూసి వచ్చాం ఫతేనగర్లో 132 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తయింది రే పొద్దున 9:30కి 9 గంటలకి మేమందరం కూడా సిటీ శాసనసభ్యులం మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకి అందరం కూడా ఎల్బీ నగర్లోని నాగోల్లో 320 ఎమ్ఎల్డీల ఎస్టీపీ ఏదైతే మేము కట్టామో దాన్ని చూడడానికి వెళ్తా ఉన్నాం ట్రయల్ రన్ జరుగుతూ ఉంది అట్లా మొత్తం హైదరాబాద్లో మీరు చూసినట్టయితే దాదాపు 31 ఎస్టీపీలు గ్రేటర్ హైదరాబాద్లో అన్నీ కూడా ఇవాళ కొన్ని పూర్తయినాయి కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి పూర్తయిన వాటిని కూడా కొన్నింటిని మేమే ప్రారంభించాం కోకాపేటలో ఆనాడు జూలై 1 రోజు 2023 అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు నేను అదేవిధంగా మా కేపీ వివేక్ గారు ఇంకా అప్పటి మేయర్ గారు వీరందరూ కూడా కలిసి ఇనాగ్రేషన్ కూడా చేస్తున్నాం అదే మాదిరిగా ఇంకా ఈ మధ్యనే రేవంత్ రెడ్డి కూడా నల్ల చెరువు మీద ఉప్పల్లో నాచారంలో ఉప్పల్లో వారు కూడా వెళ్ళి ఎస్టీపీలు కూడా ఆయన కూడా ఇనాగ్రేట్ చేశారు మొత్తంగా ఈ 31 ఎస్టీపీలు పూర్తయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ 31 ఎస్టీపీలు పూర్తయితే నల్లగొండకు కిందికి స్వచ్ఛమైన నీళ్లు పోతాయి దీనిలో కొత్తగా రేవంత్ రెడ్డి ఇంకేదో చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు ఈ 31 ఎస్టీపీలు పూర్తయితే కిందికి భువనగిరి కానీ మునుగోడు కానీ నకిరేకల్ కానీ తుంగతుర్తి కానీ సూర్యాపేట ప్రాంతంలో దశాబ్దాలుగా ఏ రైతులైతే కాంగ్రెస్ వల్ల టీడీపీ వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మూసీని మురికికూపంగా మార్చడం వల్ల అవస్థలు పడ్డారో ఈ ఎస్టీపీలు అన్నీ కూడా శరవేగంగా మనం పూర్తి చేసుకుంటే రాబోయే 2-3 నెలల్లో ఎందుకంటే అన్నీ కూడా 90% పూర్తయిపోయినాయి చేసుకుంటే ట్రీటెడ్ వాటర్ రేపు నేను మీరు వచ్చినట్టయితే ట్రీటెడ్ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కూడా రేపు నేను మీకు చూపెడతాను ఫతేనగర్లో మొన్న మేము చూసాము రేపు ఎల్బీ నగర్లో కూడా మీకు చూపెడతాం నాగోల్లో ట్రీటెడ్ వాటర్ సెకండరీ ట్రీట్మెంట్ తర్వాత శుద్ధమైన నీరు ఎట్లా ఉంటుందో కూడా మీకు చూపెడతాం సో ఈ గావు కేకలు పెడబొబ్బలు పెడుతున్న నల్గొండ మంత్రులు ఎవరైతే ఉన్నారో నల్గొండకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి నేను చేసే విజ్ఞప్తి కొద్దిగా మీ ముఖ్యమంత్రిలా కాకుండా విషయం తెలుసుకోండి పరిజ్ఞానం పెంచుకోండి అజ్ఞానాన్ని ప్రదర్శ ఈ ఎస్టీపీలు పూర్తయితే ఆటోమేటిక్గానే మూసీలో మీకు స్వచ్ఛమైన నీరు వస్తాయి ఇందాక నేను చెప్పినట్టు 1100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోస్తే మీకు స్వచ్ఛమైన ఉపరితల నీరు సర్ఫేస్ వాటర్ మీకు పూర్తి స్థాయిలో శుద్ధమైన నీరు ట్రీటెడ్ వాటరే కాకుండా సివరేజ్ వాటరే కాకుండా పూర్తి స్థాయి గోదావరి స్వచ్ఛమైన జలాలు మీ నల్లగొండ పొలాలకు వెళ్తాయి దానికి కొత్తగా 150,000 కోట్లు ఖర్చు పెట్టి స్కాములు చేయాల్సిన అవసరం దోపిడీ చేయాల్సిన అవసరం లేదనే మాట నల్లగొండ రైతు బిడ్డలందరికీ నల్లగొండ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గవర్నమెంట్లోనే ఆనాడు కోకాపేటలో కట్టిన 15 ఎమ్మెల్డీ ప్లాంట్ను కూడా ఆనాడు మేమే పోయి ఇనాగరేట్ చేశాము ఈ పాటికి మా గవర్నమెంటే ఉంటే 100% ఆ ప్లాంట్స్ కూడా పూర్తయ్యేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి ఆగింది మేము తీసుకున్న మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీనికి మూసీకి ఏం సంబంధం అంటే నాలాల మీద ఉండే ఎంక్రోచ్మెంట్స్ వల్ల కూడా కొన్ని చోట్ల ఆ కాలనీలు మునిగిపోవడాలు ఇళ్లలోకి నీళ్లు రావడం గతంలో మనం అక్టోబర్ 2020లో వర్షం బాగా పడ్డప్పుడు మనం చూసినాం అందుకే ఒక 60 ప్రాజెక్ట్ ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 985 కోట్లు అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఆనాడు 2020 వరదల తర్వాత ఎస్ఎన్డీపీ ఫేజ్ 1 తీసుకున్నాం తీసుకున్న తర్వాత 60లో దాదాపుగా అన్నీ కూడా కంప్లీట్ మేము చేశాం దానివల్లనే ఇవాళ హైదరాబాద్లో నీళ్లు నిలిచి ఉండే పరిస్థితి లేదు కొన్ని చోట్ల ఉండొచ్చు కానీ మెజారిటీ ఏరియాస్లో ఈరోజు నీళ్లు నిల్వ ఉండడం లేదు అంటే నిన్ననే ఈటెల రాజేందర్ గారు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మల్కాజ్గిరి ఆయన కూడా చెప్పారు గత ప్రభుత్వం తీసుకున్న ఎస్ఎన్డీపీ వల్ల ఇవాళ హైదరాబాద్లో నీళ్లు ఎక్కడికక్కడ నిల్వ ఉండడం లేదు మంచి జరిగింది ఫలితం వచ్చింది హైదరాబాద్కి అంటూ ఆయన చెప్పారు మేము చాలా అంబీషియస్ టార్గెట్ పెట్టుకున్నాం ఎస్ఎన్డీపీ ఫేజ్ 2 కూడా తీసుకోవాలి ఒక 5000 కోట్లతో అనే నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ప్రతిపాదించాము దాన్ని మరి ఈ ఎస్ఎన్డీపీ ఫేజ్ 2ని ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఇన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పే గవర్నమెంటు దాన్ని కూడా రద్దు చేసింది ఒక్క నిమిషంలో నేను మీకు ఎస్ఎన్డీపీ ఒక వీడియో చూపెడతాను ఎస్ఎన్డీపీ వల్ల ఏం లాభం జరిగిందని ఆ వీడియో దయచేసి మీరు చూడండి మురికి నీరు ఉత్పత్తి అవుతాం మరి ఆ మొత్తం మురికి నీటిని ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ చేసే నాలాల్లోకి చెరువుల్లోకి వదలాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి పర్యావరణం మీద ఉండే ప్రేమ హైదరాబాద్ నగరం మీద వారికి ఉండే శ్రద్ధ వల్ల 3,866 కోట్ల రూపాయలు 1-2 కాదు 3,866 కోట్ల రూపాయలతో మొత్తం హైదరాబాద్లోని 2000 MLD మురికినీటి కోసం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా మంజూరు చేసినారు
ఎస్ఎన్డీపీ ప్లే చేయండి ఒకసారి. Let's play jail. Lepate, let's go back to the presentation. Kada presentation kelu. Slides go. So, oka vaipu SNDP, maroka vaipu Moosi. Moosi kantu 16000 paichilku kotlu. SNDP ki already kharchu chesindi dadapu 1000 kotlu. Maroka 5000 kotlu. Mottam kalipite 24-25000 కోట్ల లోపే హైదరాబాద్ నగరంలో ముంపు లేకుండా వరద లేకుండా బురద లేకుండా ప్రక్షాళన చేస్తూ 100% సివరేజ్ చేస్తూ మంచి అర్బన్ మొబిలిటీ చేస్తూ పేదలకు అన్యాయం లేకుండా చేయొచ్చు. మీరు చూడండి ఒక నిమిషం, హైదరాబాద్లో ఎస్ఎన్డిపి పూర్తయిన తర్వాత మొదటి విడత మొదటి ఫేజ్ పూర్తయిన తర్వాత 985 కోట్లతో, ఇది ద హిందూ అనే పేపర్ రాసిన రిపోర్ట్, SNDP covered areas largely free from flooding this season. అంటే ఎస్ఎన్డిపి సత్ఫలితాలు ఇస్తోంది, దానివల్ల ఈ సంవత్సరం ఫ్లడ్డింగ్ లేదు, పోయిన సంవత్సరం ఫ్లడ్డింగ్ వచ్చిన ఏరియా. ఆ పక్కన మీరు చూస్తే జిహెచ్ఎంసీకి మేము చెప్పాం, మీరు రెండవ విడత ఎస్ఎన్డిపి 5000 కోట్లతో మీరు ప్రతిపాదించండి, ప్రభుత్వం మంజూరు చేస్తుంది, ప్రభుత్వమే డబ్బులు పెడుతుంది, మీరు ప్రతిపాదించండి అని చెప్పి కూడా మేము జిహెచ్ఎంసీకి ఆదేశం ఇచ్చాము. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పే మాటలేమో పెద్ద పెద్ద మాటలు, పొడుగు పొడుగు మాటలు, మరి రద్దు చేసేసి ఆ జిహెచ్ఎంసీ మరి 5000 కోట్ల ప్రతిపాదన ఏదైతే ఎస్ఎన్డిపి తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసి పారేసినారు. ఆ తర్వాత మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసాం. నెక్స్ట్ స్లైడ్. ఇది ఎస్ఎన్డిపి వల్ల కలిగిన సత్ఫలితాల మీద ఆనాడు హిందూలో వచ్చిన వార్త. నెక్స్ట్. ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసున్నాం, కలిసి అడిగినాం, మీరు దయచేసి మాకు ఈ ప్రాజెక్ట్ సహకరించండి, మొత్తం కలిపి మూసీకి ఒక 16000 కోట్లు అవుతుంది, ఎస్ఎన్డిపికి ఒక 5000 కోట్లు అవుతుంది, మీ షేర్ కింద మీరు కూడా దాదాపు మీకు కూడా ఒక 5-6000 కోట్లు ఇచ్చే అవకాశం ఉంటే ఏదన్నా ఒక స్కీమ్లో ఇవ్వండి అని హర్దీప్ సింగ్ పూరి గారిని కూడా నేను 2-3 సార్లు కలిసి కూడా అడిగాను. దురదృష్టవశాత్తు వారు ఇవ్వలేదు. ఇంకొక పని కూడా చేశాం మేము మూసీలో. ఇంకొక పని ఏం చేసినామంటే 545 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ 14 బ్రిడ్జ్లు మూసీ మీద మంజూరు చేశాం. ఇందాక ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్కి పోతుంది, ఆ వెస్ట్ నుంచి ఈస్ట్కి 57 కిలోమీటర్లు 84 మీటర్లు ఇట్లా జాలువారుతూ కిందికి జారిపోతూ మంజూరు చేయడంతో పాటు మేము ప్లాన్ చేసింది ఏంటి అంటే ఆ బ్రిడ్జ్లు వాటి కిందే చెక్ డ్యామ్ ఉండాలి. తద్వారా ఏమవుతుందంటే నీళ్లు జారిపోకుండా నీళ్లు నిల్వ ఉంటాయి. ఫ్రెష్ వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు గోదావరి నీళ్లు మనం గేట్లు ఎత్తితే నీళ్ళు నింపుకోవచ్చు. ఒక 3 లేదా 4 కిలోమీటర్లకు ఒక బ్రిడ్జ్ కట్టుకున్నట్టయితే ఆ 3-4 కిలోమీటర్లలో నీళ్లు నిల్వ ఉండే ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ చేయొచ్చు, ప్రజలు డిస్ప్లేస్ కాకుండా ఎక్కడికక్కడ యాక్టివిటీస్ ప్లాన్ చేయొచ్చు అనేది. ఆ బొమ్మలన్నీ ఆ స్లైడ్స్ అన్నీ ఉన్నాయి, ఆ పిక్చర్స్ అన్నీ ఉన్నాయి, మీ అందరికి చూపెడితే చాలా టైం పడుతుందన్న ఉద్దేశంతో అంత వివరాల్లో పోవట్లేదు. కొన్ని శాంపుల్ మీకు చూపెడతాను, ఇట్లా కొన్ని బ్రిడ్జ్లు డిజైన్ చేయించాము, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా చెప్తూ పోతే దాదాపు డిజైన్ కాంపిటీషన్లు ఆహ్వానించి బోలెడు డిజైన్స్ కూడా ఇవన్నీ కూడా గీయించి రెడీగా పెడ. ఒక నిమిషం వెనక్కి పో. వన్ మోర్ స్లైడ్ ఇది ఉంచు. చివరికి ఏం చేసామంటే మా ఇంజనీర్స్ టీమ్ని, మా చీఫ్ ఇంజనీర్ గారిని, మా ఇంజనీరింగ్ చీఫ్ని, మా టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఒక 5 గురు, ఈరోజు ఉన్న వాళ్ళే అందరు, కొత్త వాళ్ళు ఎవరు లేరు అందరూ. ఆనాడు ఈఎన్సీగా శ్రీధర్ గారు ఉండేవారు, ఈరోజు ఈఎన్సీగా జియావుద్దీన్ గారు ఉన్నారు. వాళ్ళ టీమే పంపాను నేను, నేను పోలేదు. ప్యారిస్ పంపాను, గ్రీస్ పంపాను, యూరోప్లో ఒక 4 నగరాలకు పంపాను. అక్కడ అద్భుతమైన బ్రిడ్జ్లు ఉంటాయి రివర్ సైన్ మీద, ఇక్కడ ప్యారిస్లో సైన్ అనే నది ఉంటుంది, ఆ సైన్ నది మీద బ్రహ్మాండమైన బ్రిడ్జ్లు ఉంటాయి. వాటిని మన హైదరాబాద్లోని మన పాత బస్తీలోని సంస్కృతి, మన హెరిటేజ్, మన కల్చర్. ఒకవైపు ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్, మరొక వైపు సాలార్జంగు మ్యూజియం, మరొక వైపు అద్భుతమైన హైకోర్టు, అక్కడే పురాణా పూలు, నయా పూలు, వాటితో ఇమిడేటట్టు ఆ సంస్కృతితో బ్లెండ్ అయ్యేటట్టు కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ మనం కొంత ప్రయత్నం చేద్దాము. మీరు అక్కడ ఎట్లా వాళ్ళు వారసత్వ సంపదను ఎట్లా పరిరక్షిస్తున్నారో హెరిటేజ్ను మీరు చూసి రండి. మనం ఎట్లా అయితే మోజంజాహి మార్కెట్ను అద్భుతంగా డెవలప్ చేశామో, మనం ఎట్లా అయితే మురిగి చౌక్ను డెవలప్ చేశామో, మనం ఎట్లా అయితే మీరాలం దగ్గర డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామో, అట్లాగా మూసీ మీద కూడా చేద్దామని చెప్పి వాళ్ళతో ఈ పిక్చర్స్ అన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇది మోతీ దర్వాజా దగ్గర పెడదామనుకున్న బ్రిడ్జ్. అంటే ఇట్లా ఒకటి రెండు కాదు, మొత్తం బ్రిడ్జెస్ డిజైన్లు కూడా 15 బ్రిడ్జ్లకు గాను
545 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వం. అంటే ఏమేం చేసింది కేసీఆర్ ప్రభుత్వం? మూసీ ప్రక్షాళనకు గాను నెంబర్ 1 100% సివరేజ్ ట్రీట్మెంట్, ఫస్ట్ సిటీ ఇన్ ఎంటైర్ సౌత్ ఏషియా. ఏది 3,866 కోట్ల రూపాయలు వెచ్చించి ఫస్ట్ సిటీ టు ట్రీట్ ఇట్స్ వాటర్, సివరేజ్ వాటర్ 100%. దట్స్ ద ఫస్ట్ థింగ్ వి డిడ్. రెండోది ఏం చేశాము? గండిపేట నీళ్లకు గోదావరి నీళ్లను కలిపి ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన నీళ్లు వచ్చే విధంగా, గేట్లు ఎత్తితే స్వచ్ఛమైన గోదావరి నీళ్లు మూసీలోకి వచ్చే విధంగా, గోదావరిని కృష్ణని అనుసంధానం చేసే విధంగా ఒక కేబినెట్ తీర్మానం చేసి 18 మే 2023 11,00 కోట్ల రూపాయలతో నిర్ణయం తీసుకున్నాం. మూడవ పని ఏం చేసినాము? బ్రహ్మాండంగా ఈ బ్రిడ్జిలు కూడా మంజూరు చేశాము, స్టడీ కూడా చేశాము, డిజైన్లు కూడా గీయించాము, చక్కగా 545 కోట్ల యువో కూడా ఇచ్చాము, టెండర్లు కూడా పిలిచాము, కొన్ని వర్క్ కూడా జరిగింది. నాలుగో పని ఏం చేసినాము అంటే మొత్తం మూసీ మీద గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా పిలిచాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, ఒక కంపెనీని, ఒక షేడీ కంపెనీని తీసుకొచ్చి అదేదో అద్భుతమైన కంపెనీ అని బిల్డప్ ఇస్తూ ఆయన చెప్తున్నాడు, కానీ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు. నా దగ్గర కూడా మొత్తం డిజైన్లు ఉన్నాయి. గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ 2022 సంవత్సరంలోనే పెట్టాం. 9 రెప్యూటెడ్ ఫర్మ్స్ డెన్మార్క్ నుంచి, లండన్ నుంచి, సింగపూర్ నుంచి 9 ఫర్మ్స్, ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను కావాలంటే ప్రెస్ మిత్రులు, మొత్తం కలిపి ఆ డిజైన్స్ కూడా నేను మీకు ప్రదర్శిస్తాను. ఎక్కడ పెట్టారు ఆ డిజైన్స్ ఒకసారి చూపెట్టండి. 9 రెప్యూటెడ్ ఫర్మ్స్ వచ్చి ఆనాడు కేసీఆర్ గారి అఫీషియల్ రెసిడెన్స్, ముఖ్యమంత్రి గారి అఫీషియల్ రెసిడెన్స్ అయిన ప్రగతి భవన్లో, ఆ పక్కన జనహిత అనే ఏదైతే ఒక హాల్ ఉంటుందో ఆ హాల్లో డిస్ప్లే కూడా చేసి ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్గ సహచరులకి, అందరికి కూడా చూపెట్టాం, మీరు చూడండి ఫైనల్ చేద్దాము అని చెప్పి కూడా చూపెట్టే ప్రయత్నం చేశాం. ఆ స్లైడ్స్ ఒకసారి చూపెట్టగలుగుతారా? సరే, ఈ స్లైడ్స్ లేవంట, బట్ ఐ కెన్ షేర్ దీస్ విత్ యూ. ఇవన్నీ కూడా నేను మీకు మళ్ళీ ఎలక్ట్రానిక్గా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ తొమ్మిది సంస్థలు ఏవైతే అంతర్జాతీయ సంస్థలు వచ్చి డిజైన్స్ ఇచ్చాయో, డిజైన్స్ కూడా ఇవాళ ఫైనల్ అయ్యి పెనల్టిమేట్ స్టేజ్లో ఉన్నాయి. కొత్తగా మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కానీ, 141 కోట్లు పారేయాల్సిన అవసరం కానీ, ఇంకెవరినో తీసుకురావాల్సిన అవసరం కానీ ఏమీ కూడా లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను సాఫ్ట్ కాపీలు అన్నీ కూడా మీకు పంపిస్తాను, దయచేసి చూసుకోవాలని చెప్పి కూడా నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నాను. ఇది అందరికి కూడా పంపిస్తాను. అంటే మేము ఈ 5 పనులు చేసాం. చివరికి ఆ ఇంటిగ్రేటెడ్ వెస్ట్ నుంచి ఈస్ట్ ఎక్స్ప్రెస్వే కూడా 10,000 కోట్ల రూపాయలతో ప్లానింగ్, డిజైన్ కూడా కంప్లీట్ అయ్యింది. కేవలం టెండర్ పిలిచి పని ప్రారంభించారు. అంటే 5కి 5 పనులు మేము పూర్తి చేసి పెట్టాము. వడ్డిచ్చిన రెడ్డి గారికి అప్పచెప్పి మేము అనుకోకుండా ఓడిపోయాం కాబట్టి, హైదరాబాద్ అంతా గెలిచినా బయట కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో ఇబ్బంది అయింది కాబట్టి మేము అనుకోకుండా ఓడిపోయాం. మరి ఇవన్నీ చేసి పెట్టాం. ఇవాళ చాలా ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, కొత్త ప్రభుత్వం యొక్క ఇవి, అదొక్కసారి ఆ రోజు మీకు మా ప్లానింగ్ అంతా, కొత్తగా 15 బ్రిడ్జులు మూసీ మీద, ఈసా మీద, అందులో 5 ఇమీడియట్గా అప్పుడు టెండర్ పిలిచాము, ఫౌండేషన్ కూడా వేసాము, ఉప్పల్ బగాయత్లో నాగోల్లో కూడా ఫౌండేషన్ వేసాము. ఆ 15 బ్రిడ్జులకు సంబంధించిన డీటెయిల్స్ అక్రాస్ ద సిటీ, మూసీకి కొత్త వన్నెలు పేరిట ఆనాడు పత్రికల్లో వచ్చిన వార్తలు, ఆ గవర్నమెంట్ ఆర్డరు, ఇవన్నీ కూడా మీరు వివరాలు చూడవచ్చు. నెక్స్ట్ స్లైడ్. అయితే మా విజన్ ఏమో ఇట్లా ఉంది, ఎస్ఎన్డీపీ పూర్తి చేయాలి, తద్వారా హైదరాబాద్లో నాలాల మీద మరి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా ఇంకోటి ఉన్నా ఇబ్బంది లేకుండా, వరద ముప్పు లేకుండా, కాలనీలు మునగకుండా చూసుకోవాలి. ఎస్ఎన్డీపీ నెక్స్ట్ ఫేజ్ కూడా చేయాలి, ఉన్న మురికినీరు అంతా ప్రక్షాళన చేసి దక్షిణాసియాలోనే, సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ కావాలి హైదరాబాద్. అదే మాదిరిగా కిందికి నల్లగొండకు స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వడానికి ఇటు మురికినీరును శుద్ధి చేయాలి, పైనుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోసి కిందికి నల్లగొండకు కేవలం 1,100 కోట్ల రూపాయలతో శుద్ధమైన నీరు ఇవ్వాలి. ఇంప్రూవ్డ్ మొబిలిటీ కోసం అక్రాస్ మూసీ 14 బ్రిడ్జులు, ఎలాంగ్ సైడ్ మూసీ ఎక్స్ప్రెస్ వే. ఎలాంగ్ సైడ్ అంటే మూసీ తీరం వెంబడి, అక్రాస్ అంటే మూసీకి అడ్డంగా కొత్త నగరానికి, పాత నగరానికి 14, ఇటు ఎక్స్ప్రెస్ వే. ఈ ప్లానింగ్ అంతా జరిగింది. జరిగిన తర్వాత మేము డ్రోన్ సర్వే కూడా చేశాం. చేసి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి సుధీర్ రెడ్డి గారు, నేను, సబితా ఇంద్రారెడ్డి గారు, మహమూద్ అలీ గారు, మేమందరం కూడా పోయాం. పోయి చెప్పాం సార్కి, సార్ మొత్తం ప్లానింగ్ చేశాము, మీరు క్యాబినెట్లో మాకు ఒక 10,000 కోట్లు బ్రిడ్జ్కి ఇవ్వాలి, ఇంకా కొంత సపోర్ట్ కూడా కావాలి మాకు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, రీహాబిలిటేషన్ కూడా కొంత సపోర్ట్ అవసరమని అడిగాం. రీహాబిలిటేషన్ దేనికి అన్నారు. అంటే మేమేం చెప్పామంటే, సార్ రివర్ బెడ్లో, మూసీ రివర్ బెడ్లో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, రివర్ బెడ్లో ఎంక్రోచ్మెంట్స్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి,
నేను బఫర్ జోన్ లో ఉండే పట్ట ల్యాండ్స్ గురించి కాదు రివర్ మధ్యలో ఉండే ఎంక్రోచ్మెంట్స్ అవేంటి ఇమ్లీబన్ బస్ స్టేషన్ కూడా ఎంక్రోచ్మెంట్ ఇమ్లీబన్ బస్ స్టేషన్ ఏదైతే మనకు తెలుసు మహాత్మా గాంధీ బస్ టెర్మినల్ అది ఎంక్రోచ్మెంట్ మనం తర్వాత కట్టిన మెట్రో స్టేషన్ కూడా రివర్ బెడ్ మధ్యలో ఉంది అది కూడా ఎంక్రోచ్మెంట్ అట్లా మరొక 900 ఉన్నాయి సార్ పాపం పేదవాళ్ళు రేకుల ఇళ్ళు కట్టుకున్నారు అంటే కేసీఆర్ గారు అన్నది ఏంటంటే మీరు రివర్ బెడ్ లో అయితే పట్టా లేదు కదా అన్నారు రివర్ బెడ్ లో పట్టా ఉండదు ఎందుకంటే నది మధ్యలో ఉండది వాళ్ళు నదిలో ఎప్పుడో వరద వస్తుందిలే అని చెప్పి కొంతమంది పేదలు ఇంకా దిక్కు లేక కట్టుకున్న ప్లేస్ వాటి వరకు 900 ఉన్నాయని చెప్పాం పక్కన మరి బఫర్ జోన్ ఏదైతే జనరల్ గా 2020 లో వరదలు వచ్చినప్పుడు అక్టోబర్ లో ఎంఎఫ్ఎల్ మార్కింగ్ చేశాం హెచ్ఎఫ్ఎల్ ఎంఎఫ్ఎల్ అంటారు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ లేదా హెచ్ఎఫ్ఎల్ అంటే హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్ ఆ రోజు వరదలు వచ్చినప్పుడు అక్టోబర్ లో హైదరాబాద్ 2020 లో మార్కింగ్ చేసి పెట్టాం డ్రోన్ సర్వే చేసి ఏ స్థాయి దాకా నీళ్లు వచ్చాయి అని మార్కింగ్ చేసి పెట్టాం దాని తర్వాత పక్కన బఫర్ జోన్ ఉంటుంది సో బఫర్ జోన్ లో ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే చిక్కు కేసీఆర్ గారి దగ్గర మేము ప్రజెంట్ చేసినప్పుడు బఫర్ జోన్ లో ఉన్న ప్రతి ఇంటికి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది మా ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం మా కానీ మేము కూడా ఇచ్చింటాం ఇచ్చి ఉండవచ్చు అంటే ప్రతి ఇల్లు కూడా రిజిస్టర్ అయి ఉంది ప్రతి పట్టా రిజిస్టర్డ్ ఉంది ప్రతి ఇంటికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది లేదా ఎంసీహెచ్ పర్మిషన్ ఉంది కొన్నిటికి నోటరీ ఉంది అక్కడ 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నారు ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ 11,000 అట్లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి జాగ్రత్తగా వినండి స్ట్రక్చర్స్ నేను చెప్పేది ఇల్లు కాదు స్ట్రక్చర్స్ అందులో ఉండే హౌస్ హోల్డ్స్ లెక్క తీసుకుంటే అందులో ఉండే కుటుంబాలు లెక్క తీసుకుంటే ఒక్కొక్క స్ట్రక్చర్లో 2, 3, 4 కుటుంబాలు కూడా ఉన్నారు ఒక్కొక్క కుటుంబంలో 5, 6 కూడా ఉన్నారు మొత్తం చూస్తే లెక్క దాదాపు 100,000 నిరాశ్రయులు అయ్యే పరిస్థితి మనం కనుక ఆ 11,000 నిర్మాణాలు తొలగించాలి అనుకుంటే 100,000 నిరాశ్రయులు అవుతారు సార్ అని చెప్పాం చెప్తే కేసీఆర్ గారు ఒక్కటే అన్నారు సుధీర్ రెడ్డి గారికి నాకు సబిత గారికి మహమూద్ అలీ గారికి మాకు ఒకటే చెప్పారు ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు పక్కకు పెట్టండి ఎందుకంటే 100,000 రోడ్డున బారేసి మీరు ఏం సాధిస్తారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే చేసేది ఉంటే సాబర్మతి తరహాలో రెండు వైపులా కరకట్ట లేపండి ఫ్లడ్డింగ్ లేకుండా చూసుకోండి ఎక్స్ప్రెస్ వే కట్టండి మొబిలిటీ పెంచండి అంతేగాని పేదవాళ్ళ కడుపు మీద కొట్టే ప్రాజెక్ట్ మనకొద్దు ఎవరో సుందరీకరణ కోసం ఎవరి కళ్ళకు ఆహ్లాదం కోసం దేనో సాధించడం కోసం మనం ఏదో వెస్ట్ని పశ్చిమ దేశాల్లో అంటేనేమో అక్కడ పేదరికం తక్కువ లండను థేమ్స్ నది అంటే అక్కడ పేదలు లేరు ఆడ నాలాల మీద బతికేటోళ్ళు లేరు వాళ్ళని చూసి మనం పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నటువంటి కరెక్ట్ కాదు మన దేశానికి మన పరిస్థితి తగ్గ విధంగా ఆలోచన చేయాలి తప్ప మీరు ఇట్లా చేయకండి ఇది పక్కకు పెట్టండి మీరు కావాలంటే ఆ 900 ఇళ్ళ కాడికి నేను పర్మిషన్ ఇస్తాను వాళ్ళకు మీరు మంచిగా రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇవ్వండి మొత్తం ఇవన్నీ పూర్తి చేయండి ముందు ఎస్టీపీలు పూర్తి చేయండి గోదావరి నీళ్లు తీసుకొని రండి ఆ తర్వాత మీరు బ్రిడ్జిలు కట్టండి ఇవన్నీ కట్టి అవసరమైతే వాళ్ళకు కూడా మీరు ఆ 900 మందికి కూడా బ్రహ్మాండమైన కొత్త ఇళ్ళు కట్టండి కొత్త ఇళ్ళు కట్టి వాళ్ళని గృహప్రవేశం చేయించి ఆ తర్వాత మీరు ప్రాజెక్ట్ చేయండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు మొత్తంగా ఈ బఫర్ జోన్ జోలికి పోవద్దు అక్కడ ఉండే 11,000 ఇళ్ళు 100,000 నిరాశ్రయులను చేసే పని చేయవద్దు అని చెప్పి 2022 సంవత్సరంలోనే మేము తయారుగా ఉన్నప్పటికీ కేసీఆర్ గారు ఆ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిటిజన్స్ అనే బేసిస్లోనే మమ్మల్ని ఆపారు ఆపి ఇది కరెక్ట్ కాదు రీడిజైన్ చేయండి మీరు కావాలంటే రెండు వైపులా ఫ్లడ్డింగ్ రాకుండా వరదతో కొట్టుకుపోతుంది ఈ ప్రాంతం అనుకుంటే బఫర్లోకి నీళ్ళు వస్తాయనుకుంటే హైట్ లేపండి బ్రహ్మాండంగా ఎక్స్ప్రెస్ వే కట్టండి అంతేగాని అది న్యాచురల్ షీల్డ్ లా కూడా ఉంటుంది అంతేగాని అనవసరపు ప్రయోగాలు భారతదేశం లాంటి దేశంలో ముఖ్యంగా డెన్స్ పాపులేషన్ ఉండే సిటీస్లో చేయకూడదు 433 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్ అసలు నిజంగా హైదరాబాద్ అంటే ఏందండి నిజం హైదరాబాద్ అసలు ఒరిజినల్ హైదరాబాద్ అంటే కుకట్పల్లో శేర్లింగంపల్లో ఉప్పలో కాదు హకీకీ హైదరాబాద్ ఒరిజినల్ హైదరాబాద్ అంటే నయాపూలు పురాణాపూలు చాదర్ఘాటు ఆ నింబోలి అడ్డ అక్కడ ఉండేది ఒరిజినల్ హైదరాబాద్ చాదర్ఘాట్ కూడా ఉండేది ఒరిజినల్ హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ కట్టిందే ఎక్కడ పుట్టిందే ఎక్కడ 1991లో అందుకే కేసీఆర్ గారు చెప్పింది ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఇండ్లు కట్టుకొని పేదలు ఉంటుంటే వాళ్ళకు లేని ఇబ్బంది మీకేంది అని చెప్పి మీరు దయచేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి వాళ్ళకి మనమే పర్మిషన్లు ఇచ్చాం వాళ్ళకి మనమే రిజిస్ట్రేషన్లు చేశాం వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు అన్ని రకాలుగా పేదలు ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ముట్టకండి అని చెప్పి ప్రాజెక్ట్ను ఆనాడు కేసీఆర్ గారు పక్కకు పెట్టి రీడిజైన్ చేయండి అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చారు ఇక ఇది మా ప్రతిపాదన మా ఆలోచన మరి ఈరోజు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీన్ని ఒక స్కామ్ కింద దీన్ని ఒక మూసీ బ్యూటిఫికేషన్ కాదు మూసీ లూటిఫికేషన్ కింద ఎందుకంటే ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి నేను ఊరికే అనట్లేదు నిరాధారంగా మాట్లాడలేదు ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి
ఏటీఎం లాగా మారిపోయింది. ఎప్పుడు పైసలు కావాలంటే అప్పుడు రాహుల్ గాంధీకి, ఏటీఎం లాగా మారిపోయింది తెలంగాణ. దానికోసం ఇవాళ ప్రాజెక్ట్ని 150,000 కోట్లు అంటున్నారు. ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుంది. నేను ఎప్పుడన్నా 150,000 కోట్లు, అసలు ఎవడన్నా ఏడికెళ్ళు వస్తుంది నెంబర్ అంటుంది. ఏడికెళ్ళు వస్తుంది ఒకసారి ఆ వీడియో ఏంటి? ఎవరన్నారు సుందరీకరణ, ఎవరన్నారు 150,000 కోట్లు అంటే ఆ అన్నవాళ్ళు ఎవరో ఒకసారి మీరే వినండి. మూసి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతో మూసి ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ మూసి రివర్ ఫ్రంట్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి డెవలప్డ్ లైక్ లండన్ థేమ్స్ విత్ ఏ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ ₹70,000 crores. మూసి పరివాహక అభివృద్ధి కోసం 550,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. దయచేసి మీరు చూడండి, మూడు కూడా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు మాట్లాడిన మాటలు. ఈ రెండు ఏప్రిల్ మాసంలో, జూన్ మాసంలో మాట్లాడిన మాటలు. ఏప్రిల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 21 ఏప్రిల్ నాడు నాకు తెలిసి ఇది నల్గొండ జిల్లాలో మాట్లాడినాడు. 50,000 కోట్ల రూపాయలతో మూసీని ప్రక్షాళన చేస్తాను అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. తర్వాత ఆయన పర్యాటక శాఖ మంత్రి, ఆయనేం ఆషామాషి వ్యక్తి కాదు, పర్యాటక శాఖ కూడా ఇందులో పాత్ర ఉంటుంది. జూపల్లి కృష్ణారావు జూన్ 14 నాడు జూపల్లి కృష్ణారావు గారు ఏదో పర్యాటక కాన్ఫరెన్స్లో హైదరాబాద్లో 70,000 కోట్లతో మూసీ సుందరీకరణ అని చెప్పింది జూపల్లి కృష్ణారావు. ఆ తర్వాత జూలైలో, మరి ఇక్కడ ఈ 3 నెలల్లో ఏం మారిందో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ జూలై 20 నాడు గోపనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా 150,000 కోట్లతో అదే వీడియోలో ఇంకో మాట అన్నారు ముఖ్యమంత్రి గారు. నిన్న బాగా ఆవేశపడ్డాడు, సుందరీకరణ అన్న మాట ఎవడన్నాడు అని అదే వీడియోలో ముఖ్యమంత్రి అన్నాడు. మీరు చూడండి, సుందరీకరణ చేస్తాను అని చెప్పిన గొప్పవాడు రేవంత్ రెడ్డి తప్ప ఆ మాట మేమనలేదు, ఆయన అన్న మాట. ఇవాళ నేను అడిగేదల్లా ఒకటే, మూసీ పునరుజ్జీవ ప్రక్రియ ఆల్రెడీ అమల్లో ఉంది, బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, ఎస్టీపీలు పూర్తయినాయి, డిజైన్లు ప్రణాళికలు ఇప్పుడే నేను చెప్పినట్టు అన్ని రెడీగా ఉన్నాయి. బ్రిడ్జులు కానీ, మొత్తం ల్యాండ్స్కేపింగ్ కానీ, 9 డిజైన్ ఫార్మ్స్ అంతా కూడా వాళ్ళ మొత్తం ఫైనల్ ప్రపోజల్ ఇచ్చింది. మీరు ఏది ఎంపిక చేసుకుంటే చేసుకోండి, పని చేయండి. మళ్ళీ 140 కోట్లు తగలేసి డిపిఆర్ ఎందుకు? కొత్తగా ఎవడి కోసం 140 కోట్లు? నిన్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఇష్టం లేదు అని మీరు అంటే ఆ 140 కోట్లు నేను ఆస్తి అమ్మి కడతా అన్నాడు. నేను అందుకే ఒకసారి డౌట్ వచ్చింది నాకు, ఎందుకన్నా మంచిది మీరు అడుగుతారు, ఎందుకంటే మీరు మేధావులు అని చెప్పి ముందే చెక్ చేసుకున్నాను. ముఖ్యమంత్రి గారి ఆస్తి అమ్మితే ఎన్ని పైసలు వస్తాయని ఆయన అఫిడవిట్లో మనం డిక్లేర్ చేసింది 30 కోట్లు. మరి 140 కోట్లు ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి కడతారు, ఏడు నుంచి తెస్తారు? వాళ్ళ తమ్ముడు స్వచ్ఛ బయో కంపెనీ నుంచి ఏమైనా తెస్తాడా, లేదా బావమరిదికి ఇచ్చిన అమృత్ కాంట్రాక్ట్లో కొద్దిగా అమృతాన్ని ఏమైనా దుర్రుకుంటాడా, ఎక్కడి నుంచి తెస్తాడో నాకైతే తెలియదు. 140 కోట్లు ఊరికేనే దారాదత్తం చేసి, అది కూడా ఎవరికి, అది కూడా చెప్తాను నేను, ఇవాళ మళ్ళీ కోట్లు తగలేసి దానికి మళ్ళీ ఏదో గట్టిగా గొంతేసుకొని, పెద్ద గొంతేసుకొని గొంతు చించుకుంటానంటే కుదరదు. తుది దశలో ఎస్టీపీలు ఉన్నాయి, రేపు మేము నాగోలు పోతాం. తుది దశలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసి సౌత్ ఏషియాలోనే 1గా తెలంగాణను, హైదరాబాద్ను నిలిపొచ్చు, తద్వారా నల్గొండకు శుద్ధమైన నిలివచ్చు. కేవలం 1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోసి కిందికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నల్గొండకి శుద్ధమైన నీరివచ్చు. ఈ 150,000 కోట్లు ఎందుకు వస్తున్నది, ఎక్కడి నుంచి వస్తున్నది? వంతెనలు, ఎక్స్ప్రెస్ వేలు 10,000 కోట్లలో పూర్తి చేసుకోవచ్చు, కింద చెక్ డ్యాంలు కట్టుకోవచ్చు నీళ్లు నిల్వ ఉంచడానికి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం 25,000 కోట్లలో పూర్తి చేయొచ్చు. కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే ముఖ్యమంత్రి గారి వ్యవహారము, పక్కకు రిటైనింగ్ వాల్ కట్టచ్చు, బఫర్లోకి పోవాల్సిన అవసరమే లేదు, సాబర్మతిలో కట్టినట్టు రెండు వైపులా బ్రహ్మాండంగా రిటైనింగ్ వాల్ లేపొచ్చు, వరద ముప్పు లేకుండా చూసుకోవచ్చు, బఫర్లోకి పోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్లా ఉందంటే అసలు పేదల ఇండ్ల జోలికి పోకుండానే మూసిని పునరుజ్జీవం చేయొచ్చు. ఈ బుల్డోజర్లు ఎందుకు, ఈ ఆర్బీఎక్స్లు ఎందుకు, పైన దామగుండంలో 1,200,000 చెట్లు నరుకుడు ఎందుకు, అక్కడ మూసి గొంతు కోసుడు ఎందుకు, కిందికి వచ్చి మూసిని ఉద్ధరిస్తున్నట్టు పోజులు కొట్టుడు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే అంటా ఉన్నా, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది దామగుండంలో వికారాబాద్ అడవుల్లో అక్కడ వనమేధం చేస్తున్నావు, వనమేధం, 1,200,000 చెట్లు నరుకుతున్నావు.
కింద హైదరాబాద్లో గృహమేధం చేస్తున్నావు, గృహాలను 12,000 ఇళ్లను కొట్టే ప్రయత్నం చేస్తున్నావు, 100,000 మందిని రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నావు. అక్కడ వనమేధం, ఇక్కడ గృహమేధం, వెరసి మొత్తంగా నువ్వు చేస్తున్నది ధనయజ్ఞం, లూట్ తప్ప, స్కామ్ తప్ప ఇవాళ నువ్వు చేస్తున్నది రిజువనేషన్ కాదు. నిజంగా నల్లగొండకు శుద్ధి నీళ్ళు అందించేది ఉంటే 100% ఎస్టీపీ పూర్తి చేయి, 1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోయి కిందికి స్వచ్ఛమైన నీళ్లు పోతాయి. పచ్చి అబద్ధాలు నిన్న చెప్తే దామగుండం ఇష్యూ మీద అంటాడు, అసలు కేటీఆర్ వచ్చి రాజ్నాథ్ సింగ్ కారు కడ్డం మంటనంటే నేను వద్దన్నా. ముఖ్యమంత్రి నువ్వా, నేనెందుకు అడ్డమ్మంట, నాకు అర్థం కాదు. నువ్వు దిక్మాల పనులు చేస్తావు, నువ్వు 12 లక్షల చెట్లు కొట్టిస్తావు, నువ్వు అడ్డమైన పనులు చేసి మోడీ గారికి దాసోహపడి, మేము 7 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఇయ్యలేదు దామగుండం. నువ్వు దాసోహం పడి నువ్వు ఆయనకు ల్యాండ్ ఇచ్చి నువ్వు వికారాబాద్ అడవుల్లో మూసి అక్కడ ఉరిబోసి మూసికి పురిట్లో నన్ను పోయి రోడ్డు కడ్డమ్మంటావా? మేము పండుకునేటప్పుడు రోడ్డు కడ్డమ్మంటాం, నీ కారు కడ్డమ్మంటాం, తప్పకుండా ప్రజల కోసం బుల్డోజర్ల కడ్డంగా కూడా పంటాం. ఆ విషయంలో నీకు అనుమానం అక్కర్లేదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు తన బాధ్యత మర్చిపోయి అబద్ధాలు చెప్పి తప్పించుకుంటానంటే కుదరదు. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా. నిన్న సాబర్మతి గురించి కూడా మాట్లాడిండు ముఖ్యమంత్రి. సాబర్మతి 7,000 కోట్లలో పూర్తయిపోయింది. మరి ముఖ్యమంత్రి గారికి 150,000 కోట్లు ఎందుకో చెప్పాలి. నమామి గంగా అనే ప్రాజెక్టు 2,400 కిలోమీటర్ల గంగానదికి సంబంధించిన ప్రాజెక్టు. దాని మొత్తం కాస్ట్ 40,000 కోట్లు, అంటే కిలోమీటర్కి 17 కోట్లు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మూసీ ప్రాజెక్టు యొక్క కాస్ట్ 150,000 కోట్లు, 57 కిలోమీటర్లకు అనుకుంటే 1 కిలోమీటర్కి 2,700 కోట్లు. దిస్ ప్రాబబ్లీ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఇంత పెద్ద లూట్ నాకు తెలిసి భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇంకా పచ్చి అబద్ధాలు నిన్న చెప్పేది. ఏమంటారు ఆయన, అసలు ఈ దేశంలో ఏ నది, ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో కూడా నది మధ్యలోకి వెళ్ళి పోతలేదట. మరి దేశంలో తిరిగిందా తిరగలేదా అని నాకే తెలియదు. నిన్న మొన్నటిదాకా ఆయన ఎంపీగా ఉన్న ఢిల్లీలో, నిన్న మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న రాజధాని ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో యమున ఎక్కడుందండి? నగరం లేదా? పక్కనే ఉన్న కోల్కతాలో హుగ్లీ నది మధ్యలో లేదా? ఊరు మధ్యలో లేదా? లక్నోలో గోమతి లేదా? అహ్మదాబాద్లో సాబర్మతి లేదా? శ్రీనగర్లో, జమ్మూ కాశ్మీర్లో ఝేలం లేదా? ఇవన్నీ నగరంలో ఉన్న నదులు కాదా? ఒక మూసియే ఉంది, ఇంకెక్కడా లేదు దేశంలో అన్ను పచ్చబద్దాలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడొచ్చినా? ఇంకా సిగ్గులేని మాటలు. ఒక్క ఇల్లు కూడా అయినా కూలగొట్టలేదంట. ఎవరి వాళ్ళు స్వచ్ఛందంగా సంతోషంగా ఇల్లు కూలగొట్టుకున్నారట. నేను రేవంత్ రెడ్డి గారిని అంటా ఉన్నా, స్వచ్ఛందంగా సంతోషంగా ఇల్లు కూలగొట్టుకున్న మాట వాస్తవమైతే మరి నిజంగానే పోదాం పా, వాళ్ళతో పాటు దసరా చేసుకుందాం, వాళ్ళు నీకు కూడా దావత్ ఇస్తారు, మంచిగా పోదాం. ఎవరెవరైతే ఇల్లు కూలగొట్టుకొని సంతోషంగా పోయినరో వాళ్ళ ఇంటికి పోదాంపా. నిజంగానే ఇల్లు సంతోషం కూలగొట్టుకున్నారా? నిజంగానే నీకు దసరా దావత్ ఇస్తారా? దీపావళి దావత్ ఇస్తారా? నీకు మాకు ప్రెస్ వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇగో ఇది జరిగింది. ఇది మూసీలో మొన్న ఇల్లు కూలగొడితే ఇగో అభం శుభం తెలియని పిల్లలు, వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇల్లు కడతా ఉన్నారు. ఇది నువ్వు చేసిన విధ్వంసం, ఇది నువ్వు చేసిన ఈరోజు నిర్వాకం. నువ్వు అంటావు వాళ్ళు ఈ పిల్లలట సంతోషంగా ఇల్లు కూలగొట్టుకుని వెళ్ళిపోయినట. ఇది మనం నమ్మాలా? ఇంత పచ్చి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం అంటే ఇంతకంటే హీనమైన పరిస్థితి ఇంకోటి ఉండదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. నేను ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ మొత్తం ప్రాజెక్టు 25,000 కోట్ల లోపలనే పూర్తి చేయొచ్చు, దానికి బుల్డోజర్లు ఎందుకు? ఈ 150,000 కోట్లు ఎందుకు? ఈ రెడ్ మార్కులు వేసి అందరినీ సావగొట్టుడు ఎందుకు? ఇంతమందిని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు ఒక కంపెనీకి నేను బాగా తారీఫ్ చేసినావు, ఒక షేడీ కంపెనీకి. అదేది ఇది ఎంత పెద్ద కంపెనీ అంటే ఈ కంపెనీ కథ కూడా మీకు తెలపాలి. స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ పెట్టు. ఇగో ఈ కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అంటే దీని పేరు మెయిన్ హార్ట్. ఈ మెయిన్ హార్ట్ అనే కంపెనీ కథ ఏంటంటే, ఇగో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కాస్ట్ ఇది జిహెచ్ఎంసీ డాక్యుమెంట్, నా డాక్యుమెంట్ కాదు. ఇక ముఖ్యమంత్రి ఏమో 150,000 కోట్లు అంటే, ఇగో జిహెచ్ఎంసీ వాళ్ళేమో $7 బిలియన్ అంటున్నారు. $7 బిలియన్ అంటే దాదాపు 60,000 కోట్లు. ఇక ఎవడు నిజమో ఎవడు అబద్ధమో నాకు తెలియదు. ఒకసారి 50, ఒకసారి 60, ఒకసారి 70, ఒకసారి 150, వాళ్ళ ద్వారా. ఇగో ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఘనత వహించిన మెయిన్ హార్ట్ అనే కంపెనీ, దాని యొక్క గొప్పతనం ఏంటంటే, ఐ వాంట్ టు షో యూ దిస్. ఇగో దిస్ ఇస్ ఎ రెడ్ వారెంట్ ఇష్యూడ్ బై ఇంటర్పోల్, రెడ్ కార్నర్ లుక్అవుట్ నోటీస్ ఆన్ మెయిన్ హార్ట్ ప్రమోటర్స్ డాక్టర్ నసీం షెహజాద్ అండ్ మొహమ్మద్ ఉమర్ షెహజాద్. ఒక ఎఫ్ఐఆర్ నెంబరు, అది కరాచీ కోర్టు, పాకిస్తాన్లోని కరాచీ నగరంలోని కోర్టు ఆ మెజిస్ట్రేట్ గారు ఇచ్చిన రెడ్ కార్నర్ నోటీసు. వీళ్ళ మీద వీళ్ళు ఫ్రాడ్కి పాల్పడ్డందుకు. ఆ ఫ్రాడ్ ఏంటి? ఆ ఫ్రాడ్ ఏంటో కూడా నెక్స్ట్ మీకు చెప్తాను.
ఫ్రాడ్ ఏంటి అంటే ఇక్కడ ఎట్లా అయితే మూసీ ప్రాజెక్ట్ తీసుకున్నారో అక్కడ రావి అనే ఒక రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అక్కడ కూడా తీసుకున్నారు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లాహోర్లో లాహోర్ నగరంలో రావి నగరంలో రావి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని తీసుకున్నారు మొదలు దానికి కాస్ట్ ఎంత పెట్టారు 2 to 2.5 trillion అని పెట్టారు అంటే దాదాపు సేమ్ 50,000 కోట్ల రూపాయలు తర్వాత వెంటనే గవర్నమెంట్ మారింది పిటిఐ గవర్నమెంట్ పాకిస్తాన్ తెహరీక ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ వచ్చింది డబుల్ అయింది ప్రాజెక్ట్ కాస్ట్ 50,000 కోట్ల నుంచి ఎక్దం 100,000 కోట్లు చేసి పారేసింది వీళ్ళు స్పెషలిస్టులు ఎస్కలేషన్ చేయడంలో కాస్ట్ పెంచడంలో తిమ్మిని బమ్మిని చేయడంలో మసిబూసి మూసీని మసి చేయడంలో వీళ్ళు స్పెషలిస్టులు అందుకే ఏరి కోరి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన వాళ్ళని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి కింద చూడండి మెయిన్ హార్ట్ వాజ్ ఆల్సో బ్లాక్ లిస్టెడ్ బై ఎల్డిఏ ఎల్డిఏ అంటే లాహోర్ డెవలప్మెంట్ అథారిటీ ఐ విల్ గివ్ యూ దిస్ ఎంటైర్ డాక్యుమెంట్ మీకు అంత ప్రజెంటేషన్ కాపీ కూడా ఇస్తాను చూసుకోండి ఈ రకంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయారు ఇంకా ఇంక ఇది ఒకటే కాదు మీరు అనుకోవచ్చు పాకిస్తాన్ వాళ్ళే చేసినరా వీళ్ళనండి కాదు ఇది మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ డీబార్డ్ మెయిన్ హార్ట్ మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డీబార్ చేసిన ఈ సంస్థ మీద ముఖ్యమంత్రికి ఇంత ప్రేమేందో నాకైతే తెలియదు ఎయిర్పోర్ట్ అథారిటీ ఇంకొకటి చెప్తాను మీకు ఈరోజు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ గారు ఆయన జార్ఖండ్ గవర్నమెంట్ కూడా ఇగో వీళ్ళని మెయిన్ హార్ట్ని బ్లాక్ లిస్ట్ చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్ట్నర్ ఆయన ఆయనది మీకు ట్వీట్ కూడా చూపెడుతుంది ఇది హేమంత్ సోరేన్ గారు ట్వీట్ హేమంత్ సోరేన్ గారు ఈ మెయిన్ హార్ట్ అనే కంపెనీ గొటాలాలో వీళ్ళ స్కామ్ల మీద ఆయన ట్వీట్ ఇది హాత్ కంగన్కో నాకు హిందీ రాదు మెయిన్ హార్ట్ మామలేకే పూర్ కి పూరి జాంచ్ సిబిఐ కరే ఏ హమారీ మాంగ్ హై హేమంత్ సోరేన్కి ట్వీట్ హై నాది కాదు మీ కాంగ్రెస్ పార్ట్నరు హేమంత్ సోరేన్ జార్ఖండ్ ముక్తి మోర్చా ఇది ఒకటే కాదు ఇగో కాగ్ రిపోర్ట్ ఉంది ఇంతుంది వీళ్ళ కట్ట ఇంతుంది ఇది మెయిన్ హార్ట్ కంపెనీ భాగవతం మీకు ఇస్తా మీరు చదువుకోండి ఇంకా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్లు ఎవరైనా ఉంటే మీరు ముఖ్యమంత్రికి చెప్పండి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక షేడీ కంపెనీని తీసుకొచ్చి పాకిస్తాన్లో కుంభకోణాలు లంబకోణాలు చేసి రెడ్ కార్నర్ నోటీసులు ఎదుర్కొంటున్న సంస్థను తీసుకొచ్చి వాళ్ళకి బలవంతంగా ఎందుకు రుద్దుతున్నావు ఆల్రెడీ మొత్తం తయారయ్యి వడ్డిచ్చిన విస్తరణీ ముంగటుంటే ఎందుకు ఆగమాగం వీళ్ళని ప్రమోట్ చేస్తున్నావు చెప్పాలి నేను ఇంకా ఘోరం ఏంటంటే ముఖ్యమంత్రికి పాపం తెలియదు ఆయన పాపం పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది పిచ్చోళ్ళని చేస్తున్నారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి స్టాచ్యూ ఆఫ్ వన్నెస్కి ఆయనకు తేడా తెలియదు ఏదో ఒరుతాడు లొడలొడలో ఒరుతాడు దొరికిపోతాడు ఆయన స్పెషాలిటీ అది దొరికిపోవడం ఏమైందంటే ఇక్కడ ఏదో రామేశ్వరరావు గారు పెట్టిండ్రు జిఆర్ స్వామి పెట్టిండు ఏదో పెట్టిండు అది పెట్టింది అది జరిగింది మధ్యప్రదేశ్లో ఈ మెయిన్ హార్ట్ అనే కంపెనీ చేసింది ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టిన వాళ్ళు వేరే వాళ్ళు కాబట్టి పాపం తెలియదు ఇంకోటి దొరికిపోతాడని ఊరికే అనట్లేదు నేను ఎవరన్నా బొమ్మలు చూపెడితే కనీసం ఇంకా మెయిన్ హార్ట్ లాంటి కంపెనీని పెట్టుకున్న వాళ్ళకి 140 కోట్లు ఇస్తున్న 4 బొమ్మలు తెచ్చుకోరాదు ఒరిజినల్గా అవి కూడా గూగుల్లోకి వెళ్ళి ఎత్తుకొచ్చిండు నేను అందుకే అవి పెట్టిన ఇగో ఇక గూగుల్లోకి వెళ్ళిన రేవంత్ ప్రజెంటేషన్ ఇది అది గూగుల్లోకి వెళ్ళి ఎత్తుకొచ్చిన బొమ్మలు గింత దిక్కుమాలినతనం గింత భావదారిద్ర్యం ఇంత యాక్చువల్ బ్యాంక్ రప్ట్స్ గింత ప్రాజెక్ట్ 150,000 కోట్ల ప్రాజెక్ట్ చేసేటోడు గింత దివాలకూరగా ప్రజెంటేషన్ ఇస్తాడండి ఎవడన్నా ఇక చూడండి మొత్తం గూగుల్లోకి వెళ్ళి ఎత్తుకొచ్చిన బొమ్మలు అది కూడా ఒరిజినల్ కాదు ఆఖరికి దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ నెక్స్ట్ మేము ఆనాడు మూసీలో కొంత వర్క్ ఏదైతే చేసామో ఒకసారి దాని గురించి మీద కూడా మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ రోజు మా ఎండీగా మార్చ్ 20, 2019 నాడు ఈ సర్వే చేయడం మా చైర్మన్ గారి నేతృత్వంలో వారు కూడా మొత్తం వివిధ ప్రాంతాలకి ఆ రోజు మున్సిపల్ సెక్రటరీ గారు మిగతా వాళ్ళు నెక్స్ట్ లైన్ రకరకాలుగా క్షేత్రస్థాయి పరిశీలన క్లీనప్ కూడా చేసాం చాలా అక్కడ కింద చెట్లు తుమ్మలు అవన్నీ ఉంటే మొత్తం ఆ గార్బేజ్ క్లియరెన్స్ అంతా చేశాము అక్కడ వరదలు భవిష్యత్తులో రాకుండా ఉండాలని చెప్పి గార్బేజ్ రిమూవలు తర్వాత రబ్బర్ డ్యామ్ దగ్గర ముస్లిం జంగ్ బ్రిడ్జ్ దగ్గర మొత్తం రెగ్యులర్ శానిటేషన్ ఎంటమాలజీ ఇవన్నీ కూడా చేశాం ప్రామనాడ్ అంతా కూడా క్లియర్ చేశాము సౌత్ సైడ్ తర్వాత మీరు చూసినట్టయితే కింద అంతా కూడా సిల్టింగ్ డీసిల్టింగ్ అంతా కూడా చేస్తున్నాం రబ్బర్ డ్యామ్ దగ్గర నెక్స్ట్ తర్వాత మెట్రో స్టేషన్ దగ్గర కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని కూడా సర్వే కూడా చేసినాం తర్వాత ఈ రకంగా బ్యూటిఫికేషన్ చేశాం ఒక్కసారి మీరు నోటీస్ చేయండి ఇది ఆల్రెడీ అయిపోయింది మీరు ఇప్పుడు పోతే ఇప్పుడు కూడా ఉంది 5 కిలోమీటర్లు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ పేదవాడి కడుపు మీద కొట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఓపెన్ బ్రిడ్జ్లు ల్యాండ్స్కేపింగ్ ఓపెన్ జిమ్లు వాక్వేలు ఎస్టీపీలు డీక్లోరినేషన్ ప్లాంట్లు ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ పూర్తి చేస్తున్నాం దీన్ని నువ్వు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతా అంటే తీసుకుపో కానీ పేదవాడి కడుపు మీద కొట్టడం అనేది వాంఛనీయం కాదు
ఇవన్నీ కూడా మేము గతంలో చేస్తున్నాం. పురాణపూల్ నుంచి గోల్నాక బ్రిడ్జ్ దాకా కూడా పూర్తి చేస్తున్నాం. నెక్స్ట్ పురాణపూల్ టు గోల్నాక ఇక లైటింగ్ కూడా అప్పుడే అన్నీ కూడా ప్లాన్ చేసాం. లైటింగ్ కూడా మీరు చూడొచ్చు, పాత కల్చర్ అంతా కూడా ఉట్టిపడే విధంగా ఆ హెరిటేజ్ గోడలు ఏవైతే ఉన్నాయో పురాణపూల్ దగ్గర వాటిని ఎక్స్పోజ్ చేస్తూ బ్రహ్మాండంగా హైదరాబాద్ ఒరిజినల్ హైదరాబాద్ కల్చర్ హకీకీ హైదరాబాద్ జో హే ఉస్కో ఉస్కీ కల్చర్ కు వైసే ఈ మెహఫూజ్ రక్తే హువే హమ్నే ప్లాన్ కియా థా. మేము వాళ్ళను మా ఇంజనీర్లను కూడా గాల్లో బాణాలు లేకుండా వాళ్ళందరినీ విజిటింగ్ కూడా పంపించాం. ఇది మీరు చూసినట్టయితే ఇది సాబర్మతి, సాబర్మతికి పంపించాము. ఆ హెచ్సిపి అనే డిజైన్ కంపెనీ ఏదైతే డిజైన్ చేసిందో వాళ్ళతో కూడా విస్తృతంగా చర్చించాం. మొత్తంగా మీరు చూసినట్టయితే సాబర్మతి చూడండి మీరు ఒక్కసారి, వాళ్ళు ఎంత హైట్లో అయిపోయారు చూడండి. రెండు వైపులా ముంపు కాకుండా బఫర్లోకి పోకుండా బ్రహ్మాండంగా రెండు వైపులా ఆ వాల్ని రిటైనింగ్ వాల్ని బాగా లేపడం వల్ల నదికి నది పోతుంది, పక్కన ఉన్న పేదలకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా ప్లాన్ చేశారు. అదే మేము గ్రహించాం. నెక్స్ట్ ఇకో పార్క్ అని కోల్కతాలో ఉంటుంది, అక్కడ కూడా పంపించాం. పక్కన ల్యాండ్స్కేపింగ్ చేయాలి, ఎక్కడైనా జాగా ఉంటే ఎట్లా అంటే అవన్నీ కూడా స్టడీ చేశాం. నెక్స్ట్ తర్వాత మూసీ డిజైన్ కాంపిటీషన్ అని ఇప్పుడే చెప్పాను నేను. 9 రెప్యూటెడ్ ఫార్మ్స్ని మొత్తం అంతర్జాతీయంగా వాటి పేర్లు కూడా మీకు చెప్తాను, వాటన్నిటిని కూడా పిలిపించాం. ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఆల్రెడీ గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ పిలిచి మొత్తం ఎక్స్ప్రెస్ వేతో సహా ఇవన్నీ కూడా ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి అన్న ఉద్దేశంతో పిలిచి ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ ప్లానింగ్ చేయించాం. ఇందులో ఆయన ఇష్టం ఉన్నది పిక్ చేసుకోవచ్చు, ఆయన ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు. వీటి వల్ల కూడా పక్కన పేదలకు ఇబ్బంది కాకుండా మేము డిజైన్ చేయించాం. పక్కన కొన్ని పబ్లిక్ స్పేసెస్ ఎక్కడెక్కడైతే అవైలబుల్ ఉన్నాయో అక్కడ పార్కులు కూడా ప్లాన్ చేసాం. లూప్స్ కూడా ఇటువైపు నుంచి అటువైపు ఎక్కడైతే ఒకవేళ అవరోధం ఉంటే యువతల వైపు వచ్చే విధంగా లూప్స్ ప్లాన్ చేశాము. కొన్ని డైవర్స్ అర్బన్ యాక్టివిటీస్ టూరిజం ప్రమోషన్ కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తున్నాము. మొత్తంగా 9 కంపెనీలు వాటి ప్రపోజల్స్ అన్నీ కూడా ఫైనల్ ప్రపోజల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా మాకు ఇచ్చినాయి. ఇందులో వాక్వేస్ బోర్డు వాక్స్ కూడా అందులో మనం హిస్టారికల్ సైట్స్ దెబ్బతినకుండా వాటి ఔచిత్యం దెబ్బతినకుండా వివిధ దేశాల్లోని అవన్నీ కూడా స్టడీ చేసి డిజైన్లు కూడా గీయించి రెడీగా పెట్టాం. నెక్స్ట్ చివరిగా నేను చెప్పేది ఏమంటే మా యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎజెండా ఏముండే అంటే మేము మూసీలోని మూసీకి పూర్వ వైభవం తేవడానికి మూసీకి పునరుజ్జీవం పోయడానికి 31 ఎస్టీపీలు గండిపేటలోకి గోదావరి నీళ్లు ఈ ప్రణాళిక రూపొందించింది, మేమే ఆమోదించింది. మూసీ రిజ్యువనేషన్ అనేది పూర్తవుతుంది, ఇంకేం చేయాల్సిన పని లేదు రేవంత్ రెడ్డి గారు. కేవలం ఇంకొక 1,500 కోట్లు ఖర్చు పెడితే ఆ పని జరిగిపోతుంది. ఆ తర్వాత కంటిన్యూస్ వాటర్ కూడా ఇవ్వచ్చు, మూసీని ఒక జీవనదిలాగా మెయింటైన్ చేయవచ్చు. కిందికి నల్గొండకి అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతంలో బ్రహ్మాండంగా క్లీన్ వాటర్ ఇవ్వచ్చు. సిటీలో రెండు వైపులా మరి ఆ పారాపిట్ వాల్ పెంచడం వల్ల రిటైనింగ్ వాల్ పెంచడం వల్ల ఫ్లడ్ ప్రివెన్షన్ చేయొచ్చు. ఇంకోవైపు ఎస్ఎన్డీపీ కూడా టేకప్ చేస్తే ఏ ఇబ్బంది లేకుండా చేయొచ్చు. ఎక్స్ప్రెస్ వే కూడా టేకప్ చేస్తే ఆ 15 బ్రిడ్జిలు కూడా కంప్లీట్ చేస్తే అర్బన్ మొబిలిటీ అండ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడం వల్ల ట్రాఫిక్ తగ్గుతుంది, అదే మాదిరిగా ఇంటర్ సిటీ తగ్గుతుంది, ఇంటర్ స్టేట్ తగ్గుతుంది, విత్ ఇన్ ద సిటీ కూడా తగ్గుతుంది. చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైనది బఫర్ జోన్లో ఉండే ఏ ఒక్క పేదవాడికి కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క పేదవాడికి కూడా నష్టం లేకుండా 25,000 కోట్ల లోపలనే ఈ ప్రాజెక్టును ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టకుండా చేయాలనేదే మా ప్రభుత్వం యొక్క విజన్. ఇవాళ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈరోజు మా ప్రభుత్వం ఆలోచించింది ఇది. ఇవాళ ఆయన అడుగుతున్నాడు మీరు వ్యతిరేకమా అని మాట్లాడుతున్నాడు, మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు పేదలను కడుపు కొడతామంటే వ్యతిరేకం, మీరు మూసీ పేరిట దోచుకుంటామంటే వ్యతిరేకం. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మేము అడగడం కాదు. మీరు చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తారు, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా మూసీని ముందుకు ఎందుకు వేసుకున్నారు మీరు? ఒకవైపు మీ మంత్రులే చెప్తున్నారు, నిన్నగాక మొన్న వ్యవసాయ మంత్రి అన్నారు అప్పు పుట్టడం లేదు అందుకే రుణమాఫీ చేయడం లేదు. మరి అప్పు పుట్టడం లేకపోతే 150 కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు? అదేవిధంగా మీ మంత్రి గారు పొంగులేటి గారు చెప్పారు, రెవెన్యూ మంత్రి, తులం బంగారం ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు అన్నారు. మరి తులం బంగారం ఇచ్చినందుకు పైసలు లేవు, 150 కోట్ల ఎడికెలు వస్తున్నాయి మూసీకి చెప్పాలని కోరుతా ఉన్నాం. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు, మిగతా వాటికి మాత్రం అప్పులు తీసుకొచ్చి కడతానంటే కరెక్ట్ కాదు. రైతు బంధుకు పైసలు లేవు, రైతు రుణమాఫీకి పైసలు లేవు, కళ్యాణలక్ష్మికి పైసలు లేవు, తులం బంగారానికి పైసలు లేవు, 4,000 పెన్షన్ పెంచేదానికి పైసలు లేవు, మహిళలకు నెలకు 2,500 ఇచ్చేదానికి పైసలు లేవు, స్కూల్ ఫీజు రీఎంబర్స్మెంట్కు పైసలు లేవు, బడిలో చాక్ పీసులకు పైసలు లేవు, ఆసుపత్రుల్లో మందులకు పైసలు లేవు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పైసలు లేవు. ఇన్నిటికి పైసలు లేనప్పుడు మూసీ పథకానికి పైసలు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయని నేను అడుగుతాను. చివరిగా నేను ఒక ప్రశ్న ప్రజలను కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకున్నా ఇదే కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా మాట్లాడింది. మీరు ఇది స్కామ్ కుంభకోణం లంబకోణం అని మాట్లాడారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుతో 40 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది. ఈరోజు అదే కాళేశ్వరం నీకు దిక్కైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో వలసలు వాపస్ అయినాయి. ఇవాళ 90% పూర్తయింది. ఇంకో 10% పూర్తయితే రంగారెడ్డి కూడా పరవశించిపోతుంది. మరి నేను అడుగుతా ఉన్నా, మూసీతో మురిసే రైతులు ఎందరు? మూసీ ప్రాజెక్టుతో సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్ని? మూసీ ప్రాజెక్టుతో వచ్చే దిగుబడి ఎంత? నువ్వు 1.5 లక్షల కోట్లు పెడితే ఎకరానికి ఎంత ఖర్చు అవుతున్నట్టు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చెప్తావా? దీనికి లెక్క చెప్తావా ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా చివరిగా అడుగుతా ఉన్నాను. మూసీ తీరం వెంబడిన ముఖ్యమంత్రి గారు ఒకవైపేమో బిల్డింగులు చూపెడతాడు, ఇంకోవైపేమో ఈ నేను చెప్పిన రిటైనింగ్ వాల్. ఇదే గతంలో కట్టింది. ఇది మూసీ నిన్న ముఖ్యమంత్రి గారు చూపెట్టిన ఒక అందమైన రంగుల కళలో, అనిమేషన్ గ్రాఫిక్స్లో రెండు వైపులా ఐటీ పార్కులు, రెండు వైపులా బిజినెస్ డెవలప్మెంట్ చూపెడుతున్నాడు. మరి బిజినెస్ డెవలప్మెంట్ అంతా ఇక్కడ కడితే మళ్ళీ 4th సిటీ ఎందుకు, 5th సిటీ ఎందుకు? మళ్ళీ అక్కడ ఫ్యూచర్ సిటీ ఎందుకు? 4 బ్రదర్స్ కోసమా? ఎవరికోసం? రియల్ ఎస్టేట్ స్కామ్ కోసమా? అందుకే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఈ ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. నువ్వు అనుమానాలు, నేను అవినీతి చేస్తున్నా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి అన్నారు. అనుమానాలు ఏం లేదు. నిన్న నీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ధృవపడ్డది, ముమ్మాటికి ఇది స్కాము, ఇందులో అనుమానమే లేదు. నువ్వేం చేస్తున్నావో నీకే తెలియదు, నీ అడ్వైజర్లకు తెలియదు, నీ మంత్రులకు తెలియదు అనేది నిన్న ఒకసారి అర్థమైంది. చివరిగా నేను మీ అందరికన్నా చెప్పేది, మీ అందరికీ ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తాను. నిన్న చాలా దారుణమైన ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ఈ ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళు కసబ్ కంటే ప్రమాదకారులు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది, ముఖ్యమంత్రి గారు కసబ్ గురించి మాట్లాడే మీరు అంత చాలా లైట్గా లైటర్ వెన్లో మాట్లాడడం మంచిది కాదు. కసబు ఒక టెర్రరిస్టు, ప్రజలను చంపి కాల్చి చంపి కెమెరాల ముందే దేశం మొత్తం చూస్తూ ఉండగా మన భారతీయులను చంపినవాడు. కానీ వాడికి ఊరేయడానికి కూడా 4 ఏళ్ళు పట్టింది ఈ దేశంలో. మరి నువ్వు కూడా 50 లక్షల రూపాయలతో దొరికినోడు, 9 ఏళ్ళు పట్టింది నువ్వు దొరికిపోయి, ఇంతవరకు నీకు కూడా శిక్ష పడలేదు. నేను అందుకే ముఖ్యమంత్రికి చివరిగా ఒక బంపర్ ఆఫర్ ఇస్తా ఉన్నా, సరే ఎవరు కసబో ఎవరు ఏందో ప్రజలు తెలుస్తారు, కానీ రీజువనేషన్ అనే మాట నిన్న చాలాసార్లు వాడినావు కదా, రీజువనేషన్ అనే దానికి స్పెల్లింగ్ నువ్వు కింద పేపర్ చూడకుండా చెప్పు. నేను నీకు బంపర్ ఆఫర్ ఇస్తా ఉన్నా, 50 లక్షల రూపాయలు బట్టే తలతలలాడే కొత్త బ్యాగు నేను నీకు గిఫ్ట్ ఇస్తా. ఎందుకంటే నీకు బ్యాగులు అవసరం, ఢిల్లీకి తీసుకెళ్ళాలి కదా, బ్యాగులు అవసరం. కాబట్టి రీజువనేషన్ అనే దానికి నువ్వు స్పెల్లింగ్ చెప్తే రేవంత్ రెడ్డి నీకు 50 లక్షల రూపాయలు బట్టే తలతలలాడే కొత్త బ్యాగు మా పార్టీ తరఫున నేను గిఫ్ట్గా పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఏమన్నా ప్రశ్నలు కానీ అనుమానాలు ఉంటే అడగాలని మిత్రులు కోరుతా. ఒక్క మాట, SNDP వీడియో కూడా ఒక్క నిమిషం చూడండి, దాని రిజల్ట్ ఒక్క నిమిషం చూడండి. చెరువులు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో, అదేవిధంగా 50 మూసీకి అనుసంధానం చేస్తూ SNDPని ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అందులో మొదటి విడత 985 కోట్లు, రెండవ విడత 5 లక్షల కోట్లతో పూర్తి చేస్తే హైదరాబాద్ అనేది ఇటు మూసీ అటు SNDP రెండు పూర్తి చేస్తే వరద మొత్తం పోతుందని చెప్పడానికే ఆ వీడియో కూడా చూపెట్టాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. దాదాపు గంట సేపు అయింది. థ్యాంక్ యూ.
ఆ రోజు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే రెండు బ్రదర్ ఒకటి మా ప్రాజెక్టు మొత్తం కాస్ట్ 16,000 కోట్లు వీళ్ళ ప్రాజెక్టు కాస్ట్ 10 రెట్లు 150,000 కోట్లు మా ప్రాజెక్టులో పేదవాళ్ళు కేవలం 1,000 మంది నిరాశ్రయులు అయ్యేటోళ్ళు వీళ్ళ ప్రాజెక్టులు 100,000 మంది నిరాశ్రయులు అవుతారు అది తేడా కాబట్టి మాకు మానవత్వం ఉంది కాబట్టి మానవీయ కోణం ఉంది కాబట్టి ఇన్ని పనులు చేసి కూడా చివరి దశలో మా చైర్మన్ గారు మా మంత్రులు ఆనాటి మంత్రులు అందరం మేము పోతే కేసీఆర్ గారు రీడిజైన్ చేయండి ఇది కరెక్ట్ కాదు సాబర్మతి లాగా రెండు వైపులా లేపండి వరద రాకూడదు అంతే అని చెప్పి మమ్మల్ని రీడిజైన్ చేయమన్నారు అది మాకు వీళ్ళకు తేడా కాబట్టి చాలా తేడా లక్ష మంది ముంపుకి 1,000 మంది ముంపు తేడా లేదంటే ఎట్లా సార్ ఇక్కడ సార్ 10,000 మీ టైంలోనే 2020లో మూసీలో ఫ్లడ్స్ వచ్చి మునిగిపోయిన ఇల్లు దానికి మీరు 10,000 కాంపెన్సేషన్ ఇచ్చి పెద్ద స్కామ్ చేశారు కావాలంటే దాని మీద ప్రోబ్ ఆర్డర్ చేస్తాను అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు దీని మీద ఇన్ఫాక్ట్ ఇఫ్ ఎ ప్రోబ్ హ్యాస్ టు బి కాల్డ్ ఫర్ ప్రోబ్ విచారణ చేయాలి 10,000 రూపాయలు మేము ఇంటింటికి ఏదైతే వరదలు వచ్చినప్పుడు ఇచ్చామో హైదరాబాద్లో అంటే ముఖ్యమంత్రి గారికి ఇవాళ సర్వ స్వాతంత్రం ఉంది మేము ఆనాడు 666 కోట్లు ఇచ్చాం సబ్జెక్టు కరెక్షన్కి ఎక్కువ ఇచ్చి ఉంటాం 666 కోట్లు నాకు గుర్తుంది ముఖ్యమంత్రి గారి దగ్గర డిపార్ట్మెంట్ ఉంది మొత్తం ప్రభుత్వం ఉంది యంత్రాంగం మొత్తం ఉంది ఆయన ఏ విచారణ చేసుకుంటానో మాకు ఇబ్బంది లేదు అయితే ఇక్కడ మీరు అడగాల్సిన ప్రశ్న నిన్న కానీ ఈరోజు కానీ మనం అడగాల్సిన ప్రశ్న కానీ ముఖ్యమంత్రిని ఒకటే ఇదే ముఖ్యమంత్రి ఈయన కేబినెట్ మొత్తం ఖమ్మం వరదలు వస్తే పోయారు నెలన్నర అయిపోయింది ఇంటింటికి 17,500 రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు 17 పైసలు పోయినాయి వాళ్ళ అకౌంట్లోకి మాకు వీళ్ళకు తేడా అది మేమేమో ఇక్కడ ఇళ్లలోకి నీరు వస్తే 670 కోట్ల రూపాయలు టకామని తీసుకెళ్ళి మా కేసీఆర్ గారి ఆర్డర్ ప్రకారం ఇంటింటికి పోయి ఇచ్చిన ఘనత మాది వాళ్ళు మాత్రం ఇప్పటికి నెలన్నర అయిపోయినా కూడా రూపాయి ఇవ్వకుండా మాటలతోనే మభ్య పెడుతున్నది వాళ్ళు ప్రోబంటూ చేస్తే దాని మీద చేయి దీని మీద చేయి నీ తెలివి తక్కువతనం మీద నీ డబ్బులు ఇవ్వని ఇవ్వలేని అశక్తత మీద మాట నిలుపుకోలేని పద్ధతి మీద కూడా చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను కోరుతాను కేటీఆర్ గారు కేటీఆర్ ఈ నిన్న ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు ఒకవేళ మీరు ఇన్ని రకాలుగా చెప్తా ఉన్నారు కదా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్స్కి మీకున్నటువంటి వ్యతిరేకత ఏందని చెప్తూ వస్తున్నారు మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీ డేట్ మీరు చెప్పండి మీరు ఏం చేద్దాం వాళ్ళకి మూసీలో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉంటారో ఏమేమి ఇద్దాము మీరు అవసరమైతే డబ్బులు ఇద్దామా ఇల్లు ఇద్దామా ఉద్యోగం ఇద్దామా ఇట్లా రకరకాలుగా ప్రపోజల్స్ పెట్టారు సో దానికి బదులు మీరు అసెంబ్లీని కాల్ ఫర్ చేసి అసెంబ్లీలో చర్చిస్తే కొంచెం మరింత కన్స్ట్రక్టివ్గా వచ్చేటువంటి అవకాశం ఉండదు కదా డెఫినెట్గా ఉంటుంది అయితే ఏం చేద్దామంటే మీరు మేము అందరం కూడా మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే 6 గ్యారంటీల అమలు మీద కూడా అసెంబ్లీలోనే చర్చిద్దాం అవి చేయకుండా 100 రోజుల్లో చేస్తానని అఫిడవిట్లు రాసి దేవుళ్ల ముందు ప్రమాణం చేసి రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తారని కనబడ్డ ప్రతి దేవుడి మీద ఒట్టుపెట్టి అవన్నీ ఇలా గట్టున పెట్టి ఇది ఎందుకు చేస్తున్నాడో ముఖ్యమంత్రి ముందుకు చెప్పాలి నెంబర్ టూ ఏం చెప్పాలి ఆయన అంటే దయచేసి మూసీని 25,000 కోట్లలో చేసే అవకాశం ఉన్నప్పుడు దీన్ని 150 కోట్లకు ఎందుకు ఎస్కలేట్ చేస్తున్నావు ఎందుకు ఈ షేడీ కన్సల్టెంట్స్కి ఇస్తున్నావు మొత్తం తయారై రెడీగా ఉంటే మళ్ళీ మొదటి నుంచి రెడ్ వచ్చే మొదలాడు అన్నట్టు మళ్ళీ మొదటి నుంచి ఎందుకు మొదలు పెడుతున్నావు దానికి 16 నెలల డిపిఆరు దానికి మళ్ళీ 140 కోట్లు తగలేయడం ఎందుకు ఈ ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నావు అని ముఖ్యమంత్రి గారు ముందు సమాధానం చెప్పాలి దాంతోపాటు ముఖ్యమంత్రి గారు నేను ఒక సవాల్ విసిరాను 3 నెలలు దాని మీద ఉండమన్నారు ఇవాళ మా హరీష్రావు గారు స్పందించారు 3 నెలలు కాబట్టి 4 నెలలు ఉంటా అన్నాడు ఇద్దరం కలిసి పోదామన్నాడు మరి ముఖ్యమంత్రి గారిని అక్సెప్ట్ చేయమనండి హరీష్రావు గారి సవాల్ని అక్సెప్ట్ చేయమనండి హరీష్రావు గారు ఆయన కలిసి ఒక కారులో పోయి ముందు మూసీకి పోయి తర్వాత కొండపోచమ్మకు పోయి తర్వాత రంగనాయక సాగర్ పోయి ఏం చేస్తారో చేయమనండి వెల్కమ్ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి ప్రజల బాధ ఏందో తెలుస్తుంది కేటీఆర్ గారు మధు ఆర్టీవీ మిమ్మల్ని 3 నెలలు ఆ మూసీ ప్రాంతంలో ఉండమంటుండే ఇక రూములు ఖాళీగా ఉన్నాయి అదే చెప్పాను అంటే నేను ఇక్కడ ఒక్కటే అంటున్నాను మధు మమ్మల్ని ఉండడం లేదా ముఖ్యమంత్రి గారి కుటుంబం ఉండడం ఇది కాదు పాయింట్ అక్కడ దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉంటున్న వాళ్ళు మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాం మమ్మల్ని పోనీ ఎక్కడ నాయన ఇటుకెళ్ళి మమ్మల్ని తీయకు మా ఇల్లు ఊలగొట్టకంటే నీ బాధ ఏంది నాకు అర్థం కాదు నువ్వు పోయి ఉండు ఆయన పోయి ఉండు అరే మా ఇల్లు ఊలగొట్టకు మా ముట్టకు మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాం మమ్మల్ని ఎన్నో తీసుకుపోయి జవహర్ నగర్లో పెడతా నందనవనంలో పెడతా అంటే మేము పోము అని వాళ్ళు ససేమీరా అంటుంటే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే అక్కడనే సంతోషంగా ఉన్నాం మా పిల్ల పాపలతో అని చెప్తుంటే ఇంకా దారుణం ఏంటంటే బ్రదర్ నేను మొన్న చూశాను ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ 9 నెలల ప్రెగ్నెంట్ అమ్మాయి చెప్తున్నది అన్న మేము మొత్తం మా ఆస్తిపాస్తి అమ్ముకొని ఇది కొనుక్కున్నాము 2048 దాకా నాకు ఈఎంఐలు ఉన్నాయి ఇలా నేను ఎక్కడ పోవాలి ఎక్కడ చావాలి రిజిస్ట్రేషన్ మొన్ననే అయింది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ రేపు నా పిల్లల పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏంది నన్ను పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండమంటే నేను 7 ఉంటా నా ఈఎంఐలు ఎవడు కడతాడు బ్యాంకు ఎవడు తీసుకుంటాడు ముఖ్యమంత్రి కడతాడా
ना రిజిస్ట్రేషన్ చార్జ్ వాపస్ ఇస్తావా నాకు ఇట్లా చేస్తావు న్యాయం అంటే సమాధానం లేదు ఒక్క ఒక్కడంటే ఒక్క ప్రభుత్వ అధికారి గాని మంత్రి గాని దాని మీద మాట్లాడుతుందా అది ఏది లేదు మీరు పోండి వెళ్ళిపోండి ఎట్లా పోతారని నాకు అర్థం కాదు అందుకే మేము అనేది కేటీఆర్ పోయి ఉండడమో ఇంకొకరు పోయి ఉండడమో మూడు నెలలు అది కాదు పాయింట్ అక్కడ ఉంటున్న వాళ్ళు యాభై అరవై ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు మేము ఇక్కడనే ఉంటామని చెప్తున్నారు కాదంటే ప్రజాభిప్రాయ సేకరణ పెట్టు లేదా మీ టీవీలలో పోల్ పెట్టండి వాళ్ళ దగ్గర తీసుకుని వాయిస్ తీసుకోండి పేపర్లలో వాయిస్ తీసుకోండి మేము చెప్పేది నిజం కాకపోతే మేము దేనికంటే దానికి సిద్ధం సార్ సైదులు నా పేరు బిగ్ టీవీ మీరు ఇకరాబాద్ దగ్గర దామగుండం దగ్గర మూసీకి ఉరేసే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ హయాంలో 44 జీవో తీసుకొచ్చి అక్కడే నేవీ రేడార్ కోసం పర్మిషన్ ఇచ్చినప్పుడు పడని ఊరి ఇప్పుడు ఎలా పడుతుంది అనుకుంటున్నారు మూసీకి మీకు మొన్ననే చెప్పాను ఇది మళ్ళీ కూడా చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో ఒక ప్రాథమిక సూత్రం ఉంటుంది ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి కొన్నిసార్లు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి పక్కనే మీ పక్కనే బాలుగారు ఉన్నారు ఆనాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉండే అనుకుంటా బాలుగారు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ రోజు మేము కేబీఆర్ పార్క్ చుట్టూ 6 గ్రేడ్ సెపరేటర్లు 6 ఫ్లైఓవర్లు నిర్మాణం చేస్తామంటే సేవ్ కేబీఆర్ అని చెప్పి ఒక నేషనల్ పార్క్లో మీరు చెట్లు ముట్టడానికి వీల్లేదు ఇక్కడ ఒక 800 చెట్లు పోతాయి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేసి వాళ్ళు రోజు రైటప్ రాసేవారు నేను ఒక మున్సిపల్ మంత్రిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయాను సార్ ఇట్లా ఉంది మరి అక్కడ కొంతమంది రోజు వాకర్స్ ఆందోళన చేస్తున్నారు పత్రికలు రాస్తున్నాయి 800 చెట్లు పోతే వాళ్ళు మరి బాధపడుతున్నారు మనమేమో టెండర్ పూర్తి చేసి రెడీగా ఉంది రేపు కావాలంటే రేపు మొదలుపెట్టచ్చు పని అంటే కేసీఆర్ గారు ఒకటే అన్నారు ఇంతమందిని బాధ పెట్టి మీరు సాధించేది ఏంటి పక్కకు పెట్టండి అదన్న పక్కకు పెట్టాం ప్రజాస్వామిక స్ఫూర్తి అని ఎందుకంటున్నా అంటే అవి ఎస్ఆర్డిపిలో అంత ఇంపార్టెంట్ జంక్షన్ చుట్టూ కూడా చెట్లు పోతాయి అని ప్రజలు బాధపడుతున్నారు పత్రికలు రాస్తున్నాయంటే వెనక్కి తగ్గింది మేము అట్లాగే దామగుండంలో కూడా 2017లో జీవో ఇచ్చిన మాట వాస్తవం కానీ 7 ఏళ్ళు మేము దిగిపోయేదాకా ఒక్క ఇంచు భూమి నరేంద్ర మోడీకి ఇయ్యంది కూడా వాస్తవమే ఎందుకంటే ఇదే జరిగింది 17లో మేము జీవో ఇచ్చిన తర్వాత మా దగ్గరికి పర్యావరణవేత్తలు ఆ ప్రాంత ప్రజలు వచ్చి తప్పు చేశారు మీరు ఇవ్వకూడదు అంటే మేము ఇవ్వలేదు అది మాకు ఈ గవర్నమెంట్ తేడా అదే రేవంత్ రెడ్డి గారు వచ్చిన మరుక్షణమే దాసోహపడి వెంటనే మోడీ గారి మీద ఈయన మీద కేసులు ఉన్నాయి పాపం ఈయన బాధ ఈయనకుంది భయపడి మోడీ గారు ఒక మాట చెప్తే భయపడి దడుచుకొని ఈరోజు ఆయనకు అప్పచెప్పినాడు కేటీఆర్ అప్పచెప్పడంతో పాటు అక్కడ 12 లక్షల చెట్లు కొడుతుంటే చీమ కొట్టినట్టు కూడా లేదు ఆయన ఇది బాధ అక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఇవాళ మీ ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు మీ ప్లాన్ కావచ్చు మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు బ్రదర్ ప్రజెంటేషన్ నిన్న చూపెట్టారు ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు దీనికి వ్యతిరేకమా మూసీ ప్రాజెక్టుకు ప్రభుత్వం చేపట్టేదానికి మూసీ బ్యూటిఫికేషన్ కి మూసీ ప్రక్షాళనకి మూసీ పునరుజ్జీవానికి పునాది రాయి వేసిందే బీఆర్ఎస్ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసిందే బీఆర్ఎస్ 100% ఆ బ్రిడ్జిలు మంజూరు చేసిందే బీఆర్ఎస్ 100% గోదావరి నీళ్ళు ఇక్కడ దాకా హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు కొండపోచమకు తెచ్చింది బీఆర్ఎస్ దానికి ఆమోదం 18 మే 2023 నాడు చెప్పి 1100 కోట్ల రూపాయలతో మూసీ పునరుజ్జీవానికి పునాది వేసింది బీఆర్ఎస్ ఇవాళ నేను మేము చెప్పి వినండి మొత్తం వినండి వీఆర్ ఫర్ మూసీ బ్యూటిఫికేషన్ వీఆర్ ఫర్ మూసీ క్లెన్జప్ వీఆర్ ఫర్ మూసీ రిజువనేషన్ బట్ వీఆర్ నాట్ ఫర్ మూసీ లూటిఫికేషన్ మూసీలో లూట్ చేస్తా 100 కోట్లు తింటా ఢిల్లీకి మూటలు పంపాలి కాబట్టి దేశంలో కాంగ్రెస్కు నేను ఏటీఎం కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు దోచుకుంటా మూసీ పేరు మీద అంటే ప్రజల సొమ్ము ఊరుకోము నెంబర్ వన్ రెండవది మూసీలో 100,000 మందిని నిరాశ్రయం చేస్తాం వాళ్ళ కడుపు మీద కొడతామంటే ఎట్టి పరిస్థితులు ఊరుకోము బుల్డోజర్లు నడుపుతాను నా ఇష్టం ఉన్నట్టు చేస్తాను ప్రణాళిక లేకుండా ఇల్లు కొలగొడతా అంటే ఊరుకోము అది మా విధానం కేటీఆర్ గారు ఇక్కడ సార్ ఇక్కడ కేటీఆర్ గారు ఎస్ ఇప్పుడు రెండు విషయాలు సార్ దాంట్లో ఒకటి పునరావాసం రెండోది వాళ్ళ యొక్క జీవితాలను ఇబ్బంది పడకుండా చూడటం ఈ రెండింటిని చేస్తామని చెప్పేసి ఇందాకనే ప్రజాభవన్లో మంత్రి సీతక్క వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సదుపాయాలు అవన్నీ కల్పిస్తూ ఒక ప్రకటన జారీ చేశారు వాళ్ళతో మిలాకత్ అయ్యారు ఒకటి రెండోది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తా అని చెప్పేసి కొంతమందికి అలర్ట్ చేశారు దీన్ని ఎట్లా చూడొచ్చు మరి అంటే మీరు చెప్తున్నారు చాలామంది ఆగమవుతుంది చూడొచ్చు అంటే బ్రదర్ వీళ్ళకి చట్టాల మీద అవగాహన లేదు అని చూడొచ్చు 2013లో ఆనాటి యూపీఏ 2 ప్రభుత్వం భూసేకరణ చట్టం తెచ్చింది భూసేకరణ చట్టం ప్రకారం ఏం చేయాలి బ్రదర్ ఒక ఇంచు జాగా నువ్వు తీసుకోవాలన్నా దానికి 3 రెట్లు మార్కెట్ కాంపెన్సేషన్ కట్టించాలి మార్కెట్ రేట్ మీద 3 రెట్లు డబ్బులు కట్టాలి రెండవది లైవ్లీహుడ్ కల్పించాలి లైవ్లీహుడ్ అంటే వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లోనే వారికి జీవనోపాధి కల్పించాలి ఒకరికి ఉద్యోగం కల్పించాలి మూడవది రిహాబిలిటేషన్ కోసం కూడా వారికి 5 లక్షల పైచలకు డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ జరిగిన తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసిన తర్వాత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసిన తర్వాత
డిపిఆర్ తయారు చేసిన తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత అప్పుడు పేదల ఇంటికి బుల్డోజర్ పంపించాలి. మేము అనేది ఏంటంటే మాకు వాళ్ళకి తేడా ఏంటంటే ఈ ప్రణాళిక వేసుకొని మేము ఫస్ట్ సివరేజ్ ట్రీట్మెంట్ పూర్తి చేసి తర్వాత గోదావరి నీళ్ళు తెచ్చి ఆ తర్వాత బ్రిడ్జిలు కట్టి తర్వాత ఎక్స్ప్రెస్ వేకి డిజైన్లు పూర్తి చేసి లాస్ట్కి ఇవన్నీ అయిన తర్వాత అవసరమైతే పేదలకు ఆర్ఎండ్ఆర్ కూడా కట్టి కాలనీ వాళ్ళు సంతృప్తి పడే విధంగా కట్టి ఒక 1000 మందిని డిస్ప్లేస్ చేయాల్సి వస్తే చేసి వాళ్ళని అక్కడికి తరలించిన తర్వాత వాళ్ళు గృహప్రవేశం చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయాలి. అంతేగాని మొదలు బుల్డోజర్ పంపి తర్వాత డిపిఆర్ తయారు చేస్తానంటే ఏమనాలి వాళ్ళని? అసలు తెలివి ఉందనాలా లేదనాలా? కేటీఆర్ గారు, నేను మల్లికార్జున్ రెడ్డి సాక్షి అండి. ఎస్ సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పినా ప్రభుత్వం కనుక దీన్ని బుల్డోజ్ చేస్తే పనులు కొనసాగిస్తే ప్రధాన ప్రతిపక్షంగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఒకటి మాత్రం ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తాం బ్రదర్. ఒకటేమంటే ఇవాళ రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి. ఈ ప్రాజెక్టుని పెద్ద పెద్ద సంస్థలకు ఆల్రెడీ గుత్తేదారులకు మాట్లాడుకున్నారని, రాహుల్ గాంధీ లెవెల్లోనే చర్చలు అయినాయని, వేల కోట్ల రూపాయల చేతులు మారబోతున్నాయని ఆల్రెడీ ఊహాగానాలు వినబడుతున్నాయి. ఎందుకంటే నాకు గవర్నమెంట్ హ్యాస్ టు ఆన్సర్. ఇప్పుడు నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను, నేను మొన్నటిదాకా మంత్రిని, 9-10 నెలల కిందటి దాకా నేను మున్సిపల్ మంత్రిత్వ శాఖ చూసిన మంత్రి, పూర్తి సమాచారంతో అవగాహనతో చెప్తున్నాను. 25,000 కోట్ల రూపాయల లోపలే ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ చేయొచ్చు. దీన్ని 1.5 లక్షల కోట్లకు తీసుకెళ్ళిన ఇది ఎవరు? కన్సల్టెంట్ ఎవరు? అసలు ఈ 1.5 లక్షల కోట్ల ప్రజాధనం వృధా అవుతుంటే దానికి ఆన్సర్ కూడా చెప్పదా ప్రభుత్వం? ఎందుకు వస్తుంది ఇంత ఖర్చు అని? జిహెచ్ఎంసీ ఇందాక నేను చూపెట్టాను మీకు ఆర్డర్, $7 బిలియన్ అంటారు. 7 బిలియన్ అంటే 60,000 కోట్లు. ఏ లెక్కన వచ్చింది ఆ లెక్క చెప్తారా? ఎక్కడి నుంచి వచ్చింది 60,000 కోట్ల లెక్క? ముఖ్యమంత్రి గారు 51 రోజు ఏప్రిల్లో, టూరిజం మినిస్టర్ గారు 70,000 కోట్లని, మళ్ళీ జూలైలో ముఖ్యమంత్రి గారు 150,000 కోట్లని. అసలు ఈ ప్రభుత్వంలో శృతి ఉందా? ఒకరికొకరి కనీసం అవగాహన ఉందా? అసలు కేబినెట్ ఏమైనా ఆమోదించిందా ఈరోజు వరకు? మూసీ బ్యూటిఫికేషన్ మీద లేదా మూసీ రిజ్యువనేషన్ మీద ఈరోజు వరకు కేబినెట్ ఎంత ఖర్చు అవుతుంది అని ఒక ఇతమిద్దంగా లెక్క చెప్పిందా? ఏ లెక్క చెప్పకుండా గాల్లో బాణాలు వేసుకుంటూ ఎవడికి తెలిసింది వాడు వాగుతూ పోతామంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. ప్రజా పోరాటం అవసరమైతే నిర్మాణం చేస్తాము. మూసీ తీరం నుండి ప్రజలు రోజు మా తెలంగాణ భవన్కి వస్తూ ఉన్నారు భరోసా కోసం. ఇప్పటికే కిషన్బాగ్ నుంచి, బహదూర్పురా నుంచి, కార్వాన్ నుంచి, లంగర్ హౌస్ నుంచి, మలక్పేట్ నుంచి మా దగ్గరికి 500 పైచిలకు కుటుంబాలు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉండి ఇవాళ న్యాయం చేస్తున్నారు. మేము ఖచ్చితంగా ప్రజలను ఈ విషయంలో, వాళ్ళ హక్కుల విషయంలో, వాళ్ళ ప్రయోజనాల విషయంలో, వాళ్ళని బెదిరిస్తున్న వాళ్ళ విషయంలో, ఇందులో జరుగుతున్న దోపిడీ విషయంలో చైతన్యవంతులు చేస్తాం, వదిలిపెట్టం. ముఖ్యమంత్రి గారు ఈరోజు, ఆయన ప్రభుత్వం ఈరోజు 6 గ్యారంటీలను పక్కకు పెట్టి, పేదలకు ఇవ్వాల్సిన కార్యక్రమాలు పక్కన పెట్టి, వాటిలో వేటికి పైసలు లేవని చెప్పి ఒకవైపు డబ్బా కొడుతూ ఈరోజు గురుకులాలు అద్దె ఇవ్వకపోతే తాళాలు వేసినారండి. ఇంకా విచిత్రం, పోలీస్ బండ్లలో డీజిల్ పోసినందుకు పైసలు లేవు ఈ ప్రభుత్వంలో, చాక్ పీసులకు పైసలు లేవు, కానీ 1.5 లక్షల కోట్లు మూసీ కేడికలు వస్తున్నాయి చెప్పాలి ముఖ్యమంత్రి. కేటీఆర్ గారు, నా పేరు రాములు, 6TV బ్యూరో చెప్పండి. మిమ్మల్ని వ్యక్తిగత కొన్ని పదాలు కూడా వాడుతూ కసబు ఆడటంతో పాటు బందిపోట్లలో ఈ 10 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎట్ట సంపాదించవచ్చో ఇద్దరు, ప్రత్యేకించి హరీష్ రావు, కేటీఆర్లు బందిపోట్ల రాష్ట్రాన్ని లూటు చేసి సంపాదించారు అనుకోటి. ఈ ప్రాజెక్టు వద్దనుకుంటే నాదేం పోయింది, నేను ఇంట్లో కూర్చుంటా, నా వ్యక్తిగత ఆస్తి అమ్మి 140 కోట్లు చెల్లిస్తానని చెప్పారు. దీని మీద వినమంటారు. వ్యక్తిగత ఆస్తి 30 కోట్లు అఫిడవిట్లో చెప్పింది, దాచుకునే ఇన్ననే నాకు తెలియదు. నేనేమంటా అంటే బ్రదర్, బందిపోట్లు, డెకాయిట్లు, నోటికి వచ్చిన బూతులు మాట్లాడతా, గవర్నమెంట్ నడపడం అంటే లాగులో తొండలిడుస్తా, లేకపోతే గుడ్లు వీకి గోటిలాడతా, అతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడితే గమ్మత్తు, గవర్నమెంట్ ఉన్నోడు ఇంకా అట్లే మాట్లాడితే ప్రజలు పిచ్చోడు అనుకుంటారు. మేము ఇంకొక మాట అడుగుతున్నా రాముల్ గారు, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో నా మీద ఆరోపణలు చేసి, నేను మంత్రిగా ఉన్నా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, కోకాపేట భూముల కుంభకోణం అన్నాడు. మరి అలా విచారణ ఎందుకు పనిచేసిండు? ఎందుకు చేస్తలేడు? ఓఆర్ఆర్ కుంభకోణం 100 కోట్లు వస్తుంది అన్నాడు. మరి ఈ 100 కోట్లు 100 కోట్లు దేశ చూపెట్టు మాకు, అంటే కదా 100 కోట్లు వస్తాయి, వీళ్ళు దోసుకున్నారు, మనం చేసిన మశానంతే అంటే ఒక్కటంటే ఒక్క మాట మీద నిలబడ్డాడు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఒక్క మాట మీద, అన్న ఒక్క మాట మీద, చేసిన ఒక్క ఆరోపణ మీద నిలబడ్డాడు రేవంత్ రెడ్డి. తీసుకురా ఓఆర్ఆర్ను, మళ్ళా నువ్వు 100 కోట్లు తీసుకురా, చూపెట్టు ప్రజలకు మేము నిజంగానే స్కామ్ చేసిన మాట వాస్తవం అయితే, కోకాపేట భూముల్లో కుంభకోణం జరిగిన మాట వాస్తవం అయితే చెప్పు. బందిపోటు, డెకాయిటు 10 నెలల నుంచి నువ్వే కదా ముఖ్యమంత్రి, తవ్వుతూనే ఉన్నావు కదా, అన్నీ ఫైళ్ళు దులుపుతూనే ఉన్నావు కదా, విధ్వంసమే చేస్తున్నావు కదా 10 నెలల నుంచి, ఏం చేస్తున్నావు నువ్వు? మరి ఏమి
నిజంగా నువ్వు చేసిన ఆరోపణలో హేతుబద్ధత ఉంటే ఏమైంది? నువ్వు ముఖ్యమంత్రి కదా, మొత్తం యంత్రాంగం నీ దగ్గర ఉంది కదా, కుంభకోణాలన్నీ తీ వద్దన్నావా? మేము అడుగుతున్నది ఏంటి, నువ్వేదో ఆరోపణలు చేసి తప్పించుకుంటా అంటే కుదరదు. మేము అడుగుతున్నది ఏంటి, 150,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? పేదోళ్ళకి ఎందుకు ఇస్తలేవు పెన్షన్లు? రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? రుణమాఫీ ఎందుకు ఇస్తలేవు? అది ఆయనకు నచ్చలేదు. మేమేం చేయాలి? 100 రోజుల్లో ఇస్తానో, 300 రోజులు దాటింది, ఎందుకు ఇయ్యో అంటే పాపం ఆన్సర్ లేదు. ఆయన బాధ ఆయనది. కాబట్టి అంతకంటే ఎక్కువ నేను చెప్పను. నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఏం చేసుకున్నా పర్లేదు, కానీ సమాధానం చెప్పను సార్. ఇక్కడ సార్ సార్ ఈ మళ్ళా ఈ మ్యూజిక్ సంబంధించి 2-3 నెలలుగా జరుగుతూ ఉంది. మీ వర్షన్ మీరు వినిపిస్తున్నారు, వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. నిజంగా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి అంటున్నారు, రండి, మీరు రండి, మీరు ఇప్పుడు చెప్పేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అసెంబ్లీ వేదికగా మాట్లాడదాం, మీరు ఏది కావాలంటే అది చేద్దాం. మీరు అన్నట్టుగా 6 గ్యారెంటీలు ఎందుకు చేయలేదు ఏంటి అనే అంశాలు కూడా మీరు అసెంబ్లీ వేదికగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తంగా వ్యవహారానికి సంబంధించి దూత్ కా ధూని, దూత్ పానికా పాని ఏదో తెలిసిపోద్ది కదా, ప్రజలకు కూడా తీర్థలేమైనటువంటి. ఇప్పుడు మీ వర్షన్ మీరు చెప్పి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తే ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్, ఏది నిజం అనేటువంటి అవకాశం ఉంటుంది కదా. రమణ గారు ఒక మాట చెప్తాను నేను, అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తుర్రా అండి, అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తుర్రా. మా అక్క 4.5 గంటలు నిలబడదు అవమానం జరిగితే, 1 నిమిషం మైక్ ఇచ్చిందా? అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి ఉందా? అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుంది? స్పీకర్ గారికి మొన్న అక్టోబర్ 8 నాడే హైకోర్టు ఆదేశం ఇచ్చింది ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీద తేల్చమని. ఈరోజు 18-19 తేల్చిందా స్పీకర్? ఇంకోటి చీఫ్ విప్గా మా పార్టీకి సంబంధించిన పట్నం మహేందర్ రెడ్డిని అపాయింట్ చేస్తారు కౌన్సిల్లో. అసలు అసెంబ్లీ అసెంబ్లీ లెక్కుందా, కౌన్సిల్ కౌన్సిల్ లెక్కుందా, అక్కడ మాట్లాడే పరిస్థితి ఉందా? అసలు ఆడ ఏమైనా ఉందా జరిగేది? ఒక మూకలాగా మీదబడి మా గొంతు నొక్కి అందుకే ఏం చేయాలి మరి? మేము ప్రజలకు కనీసం వివరాలు వాస్తవాలు చెప్పొద్దా? ఇప్పుడు నేను చెప్పిన దానిలో తప్పేమనంటే చెప్పమనండి ప్రభుత్వాన్ని. నేను చెప్పిన దానిలో తప్పుడు లెక్కలు ఏమైనా ఉన్నాయా చెప్పమనండి. నేను ఓపెన్గా చెప్తున్నా, నేను 8 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో సాధికారంగా లెక్కలతో చెప్తున్నా. నువ్వు స్కామ్ చేస్తున్నావు అని ఆరోపణ చేస్తున్నా, నువ్వు చేసేది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అంటున్నా. చెప్పు రేవంత్ రెడ్డిని సమాధానం చెప్పమని. ఎందుకు 150,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందో చెప్పమను. అసెంబ్లీ ఎందుకు? ఇది వేదిక కాదా? మీరందరూ న్యాయ నిర్ణేతలు కదా, ప్రజలు చూడడం లేదా? తప్పేముంది ఇందులో? కేటీఆర్ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడతాం పెడితే. ఎస్ వద్దంటలేను బ్రదర్, నేను 150,000 కోట్లతో దోపిడీ వద్దంటు. గుత్తా సుఖేందర్ రెడ్డి మా పార్టీ నేత అని మీకెవరు చెప్పారు? గుత్తా సుఖేందర్ రెడ్డి మా పార్టీ నేత అయితే పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ అవుతాడా? ఎట్లా బ్రదర్ ఇంత అమాయకంగా ఉంటే చెందు నువ్వు? నువ్వు అనవసరంగా మాయలో పడి కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఎవరి ఎజెండా ఏందో, గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు డైరీ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు అయిందో, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు 50 ఏళ్ళు ఉంటే ఎందుకు గులగొడతలేదు, ఆయన చీఫ్ విప్ ఎందుకు పెట్టినరో, ఇవన్నీ తెలుసు ప్రజలకు. ఎవరి ప్రయోజనాలు ఏందో తెలుసు, ఎవరు ఆలోచన. ఇప్పుడు నేను గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా, 1000 కోట్లతో గోదావరి నీళ్లు తీసుకొచ్చి మూసీలో వస్తే నీకేమైనా ప్రాబ్లమా? మొత్తం 3,866 కోట్లతో ఎస్టీపీలు పూర్తి చేసి నల్గొండ కిందికి నీళ్ళు ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా? తక్కువ ఖర్చుతో నల్గొండకు లాభం అయితే మీకేమైనా ఇబ్బందా? లేదు కదా, స్వాగతించాలి కదా. 150,000 కోట్లతోనే చేయాలనా? రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆడాలనా? అందుకెళ్ళి కొద్దిగా మూటలు ఢిల్లీకి పంపాలి కాబట్టి చేయాలి. ఎందుకు మీరు ఏమంటారు? మేము ఆయనను ప్రేమిస్తూనే ఉంటాం, మాకేం ఇబ్బంది లేదు సార్. శ్రీ జీనియస్ నుంచి నరేందర్ నా పేరు. నిన్న ఆయన అన్నాడు మూసీ ఆక్రమణ అనేది నాగసాకి అనుబాంబు కంటే కూడా ప్రమాదకరమైనటువంటి ప్లేస్ అది అన్నట్టుగా మాట్లాడాడు. అదే సమయంలో ప్రత్యక్షంగా మీరు ప్రతిసారి కూడా కేటీఆర్, రేవంత్ రెడ్డి అనే టార్గెట్గానే జరుగుతుంది గడిచిన 10 నెలలుగా. ఆయన మీద టార్గెటా, లేదంటే అది చేసే అభివృద్ధి మీద మీ టార్గెట్ అనుకోవచ్చా? నేను చెప్పకూడదు అనుకున్నాను, మీరు బలవంతంగా చెప్పిస్తున్నారు, నాకు తప్పలేదు కాబట్టి చెప్తున్నా. లాస్ట్ ఈ ముఖ్యమంత్రి గారి మానసిక పరిస్థితి మీద నాకు అనుమానం ఉంది బ్రదర్. ఎందుకు నేను ఊరికే చెప్పట్లేదు. ఒకరోజేమో ఆయననే 50,000 అంటాడు, ఇంకొక రోజు ఆయనే 150,000 అంటాడు, ఒకరోజు ఆయన ఐటీ ఇండస్ట్రీ ఈజ్ లైక్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు, ఇంకొక రోజు బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంది అంటాడు, ఇంకో రోజు హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రం ఉంది అంటాడు, ఇంకో రోజు దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతున్నాయి అంటాడు. నాకు నిజంగా ముఖ్యమంత్రి గారి మానసిక స్థితి మీద చాలా ఆందోళన ఉంది, భయం ఉంది. ఆయనను అట్లా వదిలిపెట్టవద్దని చెప్పి వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి. సార్ 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 ఒక క్వశ్చన్ సార్. ఇక జాల్ బ్రదర్ గారు ఈరోజు ఆపేద్దాం. థ్యాంక్ యూ.